సామాన్యుడు కోరేది ఏంటంటే 60 రూపాయలు 70 రూపాయలకి దొరికే క్వార్టర్ మందు ఈరోజు 250 రూపాయల నుంచి పెంచుతూ వెళ్తున్నారు. మేము 500 రూపాయలు రోజుకి కష్టపడితే సాయంత్రం పూట వచ్చే ఏదో శాత దేరడానికి తీసుకునే ఆ మధ్యంలో కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అలా ఆ విధంగానే రేట్లు పెంచి దోచుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది చాలా వరకు అంటే ఇది ఎవరైతే మద్యం అలవాట్లు ఉన్నారు మద్యం రెగ్యులర్ గా సేవించే అలవాటు ఉందో వాళ్ళందరూ మాట్లాడుతున్న వాదన తాగుబోతులకు లేని బాధ ఈ తాగుబోతులకు అధ్యక్షుడైన చంద్రబాబుకి ఎందుకు వస్తున్నది ఈ బాధ నాకు అర్థం కాల ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మద్యపానాన్ని నిషేధిస్తామనే మాట ఎప్పుడు రాల సమాజాన్ని మంచిగా తీసుకొని వద్దామని ఆలోచన కూడా ఎప్పుడు రాల ఈ రోజు ఎంత నష్టంతో ఉండామంటే మనకు ప్రతి ఇల్లు బాగుపడాలి ప్రతి కుటుంబం బాగుపడాలి వ్యవస్థ బాగుపడాలి వ్యవస్థని పూర్తిగా మనం మంచిగా తీసుకొని పోవాలని దృక్పథంతోనే ఓకే మద్యం సంబంధించి సరఫరాలో కూడా ఒకవైపు అధిక ధరలు పెంచారు రేట్లు పెంచారు రెండో వైపు అవసరమైన బ్రాండ్స్ లేవనేది మరోవైపు మీ మీద వస్తున్న విమర్శ మూడోది ప్రెసిడెంట్ మెడల్లు గోల్డ్ మెడల్లు అంటూ కొత్త కొత్త బ్రాండ్లు అంటే ఈ బ్రాండ్లన్నీ కూడా మీ వైసీపీ నేతలకు సంబంధించిన వాళ్ళే ఈ బ్రాండ్స్ అన్ని కూడా ముందుకు తీసుకుని వచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు అనేది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ ఏమంటారు మీరు ప్రతిపక్షం అనేది ఆరోపణలు చేసి దానికే ఉండాలి సార్ ప్రతిపక్షం అనేది మంచిగా ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రతిపక్షంగా ఉండాలి ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి ఎప్పుడు ఇచ్చారంటే టీడీపీ గవర్నమెంట్లోనే 6/2018లో ఇవ్వటం జరిగింది వాళ్ళ గవర్నమెంట్లు ఇచ్చింది ఇక్కడ నుంచే చాలా మద్యాలు అంతా టైప్స్ ఆఫ్ మద్యాలు అంతా కూడా రావడం జరిగింది అంటే అప్పుడు గవర్నమెంట్ లో ఇచ్చిన ఆర్డర్స్ నే మీరు రెగ్యులర్ చేస్తారు దీన్ని ఏమంటుండ్రు చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిజాలు చెప్పడు కదా తన అబద్ధాలతో పుట్టి అబద్ధాలతోనే తన జీవితాన్ని వదులుకుంటాడు అనేది నా ఆలోచన మొన్నట మన కరోనా దీంట్లో కూడా ఏంది హెరిటేజ్ మిల్క్ సెంటర్లు ఏ విధంగా హెరిటేజ్ మిల్క్ సెంటర్లు అమ్మినారు అనేది మీరందరూ కూడా చూసినారు అంటే హెరిటేజ్ వ్యాన్లలో ఈ లిక్కర్ అంతా కంప్లీట్ గా నేను వెయిటెన్ ఎవిడెన్స్ తో వస్తున్నాను నేనేం ఊరిక చెప్తున్నా ఇది కాదంటాడేమో అనుకోండి చంద్రబాబు నాయుడు ఎంతసేపు మీరు రేట్లు ఎక్కించిన రేట్లు కూడా తగ్గించడం జరిగింది సామాన్య ప్రజలు సామాన్యంగా ఉండి కిందకి పోకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన పేదవాడు ఇంకా పేదవాడు కాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన మరి మీ జిల్లాలో మీకు ఇంత ప్రాతినిధ్యం వహించారు తర్వాత ఎస్సీల్ని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టారు కానీ అదే మీ జిల్లాలో మీ కళ్ళ ముందే ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం చిత్తూరు జిల్లాలో వరుసగా 3 ఇన్సిడెంట్లు నేను మొదటి ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నాను ఏదైతే మద్యం షాపులు ధరలు పెంచారని ఓం ప్రకాష్ అనే వ్యక్తి మీ మీద అంటే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీస్ కానీ మీరు కానీ చెప్తున్న పరిస్థితి కానీ ప్రతిపక్షం దాన్ని పెద్ద రాతాంతం చేసింది దాన్ని కొట్టి చంపేశారు అక్కడ జరిగింది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడారు కాబట్టి అతన్ని మీద దాడి చేసి అతన్ని చంపేశారు అనే చెప్తున్న పరిస్థితి కదా ఏం జరిగింది అసలు ఓం ప్రకాష్ అని అతను తాగినాడు ఆ వీడియో కానీ చూసినారంటే మీరు భయంకరంగా ఉంటుంది తాగేసి ఏం చేశాడు అతను నిజంగా సూసైడ్ చేసుకుని చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడంటే దాన్ని వీళ్ళు ఏ విధంగా చిత్రీకరించినారంటే ఎస్సీని కాపాడేటట్టు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే నిజంగా అవమానం ఉండదు అవును తెలుగుదేశం ఓపెన్ గా చెప్తుంది ఏమి ఎప్పుడు ఎస్సీని కాపాడిన కార్యకర్తలే వైసీపీ నేతలే వైసీపీ అభిమాని అయిన ఎవరు ఓం ప్రకాష్ ఎవరు ఓం ప్రకాష్ వైసీపీ కాదే కాదా కాదే ఎవరు చెప్పారు వైసీపీని అంటే వైసీపీని కూడా వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారా చంపేస్తారా మరి అదే కదా వాళ్ళు చెప్తున్నారు అన్ని అబద్ధాలండి వాళ్ళకి అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళకి మించిన గనులు లేరండి చంద్రబాబుకి మైండ్ పూర్తిగా చెడింది సార్ అతనికి మానసిక వ్యాధి వచ్చేసింది సార్ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా మానసికమైన వ్యాధి వచ్చింది ఏమో తెలీదు చెప్తుంది వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి దళితి వ్యతిరేకగా
వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని నేను చాలా కుమార్ లాంటి ఛాలెంజ్ చేస్తున్నాను రౌండ్ టేబుల్ సమావేశాలు మహానుభావులంతా పాదరూపు కాలినప్పుడు ఏం రౌండ్ టేబుల్ సమావేశం చేశారు కారం చేడు కాలిపోయినప్పుడు ఏం సమావేశం ఏం చేశారు ఈరోజు ఎక్కడైనా సామాజిక వర్గం పైన ఇంకొక వర్గం వచ్చి పడతా ఉండదా ఎక్కడైనా ఇండివిజువల్గా తీసుకుని వచ్చి అందులో తెలుగుదేశానికి పనిచేసే వాళ్ళు ఇండివిజువల్గా తీసుకుని వచ్చి దీన్ని సామాజికంగా తీసుకుంటారంటే అంబేద్కర్ కూడా హర్షించారు సార్ ఈ కుల సంఘాలు కూడా ఏ విధంగా ఫైట్ చేయాలంటే నేను కూడా దళితుడు నేను దళితుల కోసం అందరికి విరోధైన ఉన్నాను నేను వాళ్ళు ఏ విధంగా పని చేయాలంటే ఇప్పుడేంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇదేందో నాకు అర్థమే కాల నిజమైన దళితులకి ఈరోజు స్వతంత్రం వచ్చింది నన్ను అడిగితే స్వతంత్రం మాకు ఇంతకు ముందు రాలేదు ఇప్పుడు మాకు నిజమైన స్వతంత్రం వచ్చింది సో మీరేమో దళితులకి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు కానీ ఒక దళిత ఉప ముఖ్యమంత్రి స్థానానికి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి గారు స్వయం సందర్భంలోనే అవమానం జరిగింది అనేది పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది ఏం జరిగింది అసలు ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా నేను దళితుడిని దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పార్టీ జరిగినా నేను ఓర్చుకోను ఓర్చుకోలేను కూడా మొన్న నేను అడిగిన స్ట్రైక్ అదే సార్ అందుకే ఇది చెప్పి మీకు చెప్తున్నాను సార్ మీకు తిరుమలలో ఒక దళిత ఉపముఖ్యమంత్రికి అవమానం జరిగిందా లేదా నేను నాకు అవమానం జరగలేదు అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాను ఎందుకంటే భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను దళితుడిగా తిరుత్తిని చిత్తానూరు పంచమి ఎటువంటిది చాలా పవిత్రమైంది ఈ కులాలు విడదీసేటప్పుడే కుతంత్రాలు చేసి ఎస్సీలు అనేవాళ్ళు గుడి లోపలికి కూడా పోకూడదు మరి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉప ముఖ్యమంత్రి చేసేది కాకుండా 1/12/2019లో నేను వస్త్రాలు తీసుకొని పోయి పద్మావతంకి ఇచ్చినానంటే ఇది చంద్రబాబు ఎప్పుడైనా కలలు కానీ ఉంటాడా ఇది 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 ఎస్సీని అవమానపరిచింది సార్ ఇది ఒక చరిత్రని సృష్టించాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి నాకు ఆ రోజు ఈ దళిత సంఘాలంతా కూడా ఓని పోవడొచ్చు కదా నన్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ షో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మద్యం విక్రయాలు అనేది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయిన పరిస్థితి ఎందుకంటే మద్యం పూర్తిగా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా వైసీపీ నేతలే చేస్తున్నారు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి సామాన్యుణ్ణి దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అనేది ప్రతిపక్షాల వాదన ఈ నేపథ్యంలో నిజంగా మద్యపాన నిషేధం అమలు చేయాలనుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి ఏం జరుగుతుంది అసలుకి ఇప్పటికీ ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు కరెక్టేనా కాదా అనే అంశాల మీద డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ మీకు ప్రధానంగా మీ శాఖకు సంబంధించి మీరేమో మద్యపాన నిషేధం అని చెప్పి చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు మీరు మద్యపానం నిషేధం పేరిట కొత్త కొత్త బ్రాండ్లకి అనుమతి ఇచ్చేసి కోట్లాది రూపాయలు దోచుకు తింటున్నారు అనేది ప్రతిపక్షం చేస్తున్న వాదన ఏమంటారు మీ ద్వారా ప్రజలకు నా విజ్ఞప్తి ఏమంటే ఈ మద్యపానం అనే దానిపైన ఎన్టీ రామారావు గారు 1984లో ఉద్యమం తీసుకుని వచ్చినప్పుడు ఆ రోజు ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఈనాడు కానీ జ్యోతి పేపర్ కానీ మహిళల్ని బాగా ఉపయోగించుకున్నారు మద్యపానాన్ని పూర్తిగా అమలు చేసేటట్టుంటే మేము రామారావుకు ఓటేస్తామనే మాట కూడా జనాలు రావటం మహిళల్లో రావటం చూసాము నిజంగా రామారావు గారు ఆ రోజు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తాను ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమంటే నేను ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను పదవికి వస్తున్నాను ఖచ్చితంగా ఈ యొక్క సమాజం బాగుపడాలంటే ముందు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా తుడిచిపెడతానని మాట ఇవ్వటం జరిగింది దాని ప్రకారంగా ఎన్టీ రామారావు గారు తన ప్రభుత్వంలో పూర్తి మద్యపాన నిషేధాన్ని తీసుకుని రావడం కూడా జరిగింది సార్ మీ ద్వారా ప్రజలు కూడా చెప్తున్నాను అప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశానికి రాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు తన మామని ఏ విధంగానైనా మేనేజ్ చేసుకోవాలని అది లక్ష్మీపారెడ్డి ద్వారా వచ్చినాడో లేకపోతే వాళ్ళ మామ నిజంగా ధృతరాష్ట్రుడికి దుర్యోధన పైన ఉండే ప్రేమ మాదిరిగా ఎన్టీ రామారావు కూడా చంద్రబాబు పైన ఉండిందేమో కానీ వచ్చి పార్టీలో చేరటం
మీకు తెలుసు ఏం జరిగిందని. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ సారీ రాజ ఎన్టీ రామారావు గారు గెలిపించినటువంటి ఎమ్మెల్యేల్ని ఏ విధంగా కొన్నాడు, వైస్రాయ్ ఓట్లలో రామారావుని ఏ విధంగా భ్రష్టు పెట్టించాడు, ఏ విధంగా అవమానపరిచి ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఒక చరిత్రలోని వెన్నుపోటుదారుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో పుటల్లో ఎక్కారు. పోనీ గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రామారావు గారు పెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను నెరవేరుస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాడు. మళ్ళీ ప్రజలు ఓటేశారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక. అంటే రామారావు పార్టీనే తీసుకున్నాడు, ఎన్టీ రామారావు నా పార్టీకి లేని వ్యక్తిగా తయారు చేశాడు, సంస్థను కూడా ఇతనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, ఫైనాన్స్ అంతా కూడా ఇతనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, రామారావుని ఇంటికి పంపించేశాడు. మరి వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూట్లు పొడిచేదానికి స్టార్ట్ చేశాడు. 1987లో అసెంబ్లీలోనే చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఈ మద్యపాన నిషేధం వల్ల, ఈ 2 రూపాయల బియ్యం వల్ల ప్రజలకు మనం ఏమి సేవ చేయలేకపోతున్నాము, అసలు అసెంబ్లీ వేస్ట్ ఇది, కాబట్టి మద్యపాన నిషేధాన్ని తీస్తే తప్ప ఎటువంటి పరిస్థితులు కూడా మన ప్రభుత్వాన్ని రన్ చేయమని చెప్పి చెప్పడం. అప్పుడు యెల్లో మీడియా 2 కూడా ఏలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తూ, మీకు తెలుసు మద్యపాన నిషేధాన్ని ఏ విధంగా తూట్లు పొడిచాడని. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, పల్లె పల్లెకి ఎప్పుడైతే ప్రైవేటు ఓనర్ల దగ్గర ఇది ఏపోర్ షాపులు పెట్టి బార్లు వేసినాడో, దాదాపు 43,000 బెల్ట్ షాపులు రన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అది ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామాల్లో కూడా కృష్ణానది మన గోదావరి నదులు మాదిరి ప్రవహిస్తూ వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడితే, నిజంగా మీకు చంద్రబాబు నాయుడు నైతిక విధానాన్ని గురించి చెప్పదలుచుకున్నాను, మీరు టైం ఇస్తే నాకు ఖచ్చితంగా ఇస్తాను, మీరు ఓపెన్గా ఈ షోలో ఏదైనా మాట్లాడచ్చు. ఏమంటే ఆ రోజు ప్రతి ఒక్కరిని ఏ విధంగా తీసుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి పైన అన్యాయమైన కేసులు పెట్టేదే కాకుండా సోనియా గాంధీతో కలిసినాడు. ఒక సోనియా గాంధీని ఎదిరించేదంటే చిన్న పని కాదు, కాంగ్రెస్ని ఎదిరించినప్పుడు ఎవడు ముందుకు రాలా. అటువంటి సోనియా గాంధీని ఎదిరించి పార్టీనే ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి 67 మందిని గెలుచుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఈ అసెంబ్లీకి వస్తే, ప్రతిరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడేది, వాళ్ళ తండ్రిని గురించి అసహ్యంగా మాట్లాడేది. ఎవరైతే ఈ విధంగా మాట్లాడినారు, ఇవెంత చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనం అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు వెళ్ళిపోదామని ప్రజల్లో వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, ఆ రోజు ఈ యెల్లో పత్రికలంతా కూడా ఏమి ప్రజలకు సంబంధించిన సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడకుండా, ఎటువంటి పరిస్థితులు కూడా అసెంబ్లీ పోకుండా పారిపోయినారనే మాటలు మాట్లాడే కార్యక్రమాలు చేశారు. దాని తగినట్టు మా పార్టీకి సంబంధించిన 67 మందిలో 23 మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కునేదే కాకుండా వాళ్ళ ద్వారా తిట్టించే కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు. అప్పుడు ప్రజా సంకల్పయాత్ర పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజా సంకల్పయాత్ర అంటేనే చాలామంది అంటారు, కానీ ప్రపంచంలోనే ఎవరు కూడా 3,647 కిలోమీటర్లు ఎవరు నడిచిపోయిండ్రు, ఊరికే నడవాలి ఆయన, ప్రతి గ్రామాన్ని వెళ్ళిపోయినాడు. ప్రతి సబ్జెక్టు అంటే మహిళల సమస్య కానీ, రైతుల సమస్య కానీ, విద్యార్థుల సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆర్థిక వనరులు కానీ అన్నీ చూసుకుంటూ వచ్చాడు ఆయన. అప్పుడు మహిళలందరూ ఏం చేశారంటే, ఈ విధంగా మళ్ళీ మాకు ఏరులుగా పారుతుంది, మీరు మాకు మద్యపాన నిషేధాన్ని కానీ మీరు అమలు పరిస్తే ఖచ్చితంగా మేమందరూ మీకు సపోర్ట్ చేస్తామని పల్లె పల్లెలో ఈ మహిళలంతా ఒకే ఒక వాయిస్తో మాట్లాడినారు. అది కూడా ఆ వాయిస్ నాకు బాగా జ్ఞాపకంది. నేను కూడా ఆయనతో కూడా ఐ వాజ్ విత్ హిమ్, ఎందుకంటే ఆయనతో కూడా పోయినా ఒక లేడీ చెప్పింది ఆ రోజు నాకైతే కంట్లో నీళ్ళు వచ్చింది, అయ్యా మీరేమో ఓట్లకు వస్తారు, ఎలక్షన్ అప్పుడంతా మాటిస్తున్నారు, మీరు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు పరచాలా, ఇంతవరకు ఎవరు అది అమలు పరచలేదు, దీనివల్ల మాకు 2 ఇబ్బందులు జరుగుతున్నది, మా బిడ్డలు బయట పోతే వచ్చే ఆలోచన కనబడట్లేదు, చిన్న వయసులోనే మహిళలు వితంతులు అయిపోతున్నారు, యాక్సిడెంట్లు అయ్యి ప్రీతమైన మనుషులు చనిపోతున్నారు,
ఆడపడుచులంతా రాత్రిలో నిద్రాహారం లేకుండా తన భర్తలు తన బిడ్డలు ఏ విధంగా వస్తుందని బాధతో ఉండారని చెప్పేటప్పుడు ఆయన ఎక్కడో నాకు సరిగ్గా ఆ రోజు జ్ఞాపకం లేదు కానీ ఒక మాట ఇచ్చాడు నా పైన మీరు నమ్మకం పెట్టుకోండి మీరు నన్ను ఆశీర్వదించండి నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నేను మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు పరుస్తానని చెప్పడం జరిగింది ప్రజలందరూ ఆయనకి ఆశీర్వదించాడు దేవుడు దీవించాడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు వచ్చిన వెంటనే 43000 ఈ బెల్ట్ షాపుల్ని ఫస్ట్ సంతకంతో రద్దు చేశాడు ఏది ఏ సబ్జెక్ట్ తీసుకోలా ఫస్ట్ దీన్నే తీసుకున్నాడు 4380 షాపులకి పర్మిట్ షాపులు ఉంది 4380 షాప్ పర్మిట్ షాపులను రద్దు చేసేశాడు రద్దు చేసి తగ్గించాడు ఎంతవరకు తగ్గించాడంటే ఒక 20% 25% తగ్గించి ఒక 3480 షాపులు వరకు తగ్గిస్తూ వచ్చాడు ఈ ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఎన్టీ రామన్నే మనం దెబ్బతీసినాము ఇతను కూడా ఎట్టన దెబ్బతీయాలని ఒక ఆలోచనతో అప్పటి నుంచి ఒక కుట్రపూరితమైన వాతావరణం స్టార్ట్ చేశాడు ఈ కుట్రపూరిత వాతావరణం ఎట్టు వచ్చిందంటే సమాజంలో పేదవాళ్ళందరూ పేదవాళ్ళగా ఉండాలి పేదవాడనేవాడు కుల వృత్తులతో బతకాలి వాడి సమానంగా రాజకీయ సమానత్వం రాకూడదు ఆర్థిక సమానత్వం రాకూడదు విద్యా సమానత్వం రాకూడదనే ఒక కుట్రపూరితమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు దీనికి తోడు ఏమేసినంటే ఈ మామూలుగా మీకు అందరికీ తెలుసు ఈ ఎండి తయారు చేసేది కానీ ఈ బ్రాంచ్ షాపులు తీసుకుని కానీ ఓన్లీ ఉన్నవాళ్లే కోట్లాధిపతులు దీంట్లో కోట్లు గడిచే వాళ్ళు వచ్చారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ దీన్ని ఎట్టన తూట్లు పొడవాలి ఎందుకంటే తనకు మనుషులు 80% తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ఉండరు కాబట్టి దీన్ని ఎట్టన మన తూట్లు పొడిచి దీన్ని నిర్విరామం చేయాలనే దృక్పథంతోనే చంద్రగిరిలో ఒక మీటింగ్ పెట్టి ఆయన తమ్ముళ్ళారా రేపు నుంచి సారాయి కాసుపోతున్నారు దాన్ని తాగి చాలామంది చనిపోతున్నారు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నేను అసెంబ్లీ కూడా చెప్పాను ఇదేదో చేయబోతున్నాడు కుట్ర పొందుతున్నాడని అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిర్విరామంగా దానిపైన దశల వారీగా తీసుకుంటూ వస్తూ ఇప్పుడు కూడా ఏం చేశారంటే 2984 షాపులు ఇప్పుడు తగ్గించి మీరు చెప్పినారు కదా రేట్లు ఎక్కిస్తున్నారని ఇప్పుడు సామాన్యుడు కోరేది ఏంటంటే 60 రూపాయలు 70 రూపాయలకి దొరికే క్వార్టర్ మందు ఈరోజు 250 రూపాయల నుంచి పెంచుతూ వెళ్తున్నారు మేము 500 రూపాయలు రోజుకి కష్టపడితే సాయంత్రం పూట వచ్చే ఏదో శాత దేరడానికి తీసుకునే ఆ మధ్యంలో కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అలా ఆ విధంగానే రేట్లు పెంచి దోచుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది చాలా వరకు అంటే ఇది ఎవరైతే మద్యం అలవాట్లు ఉన్నారో మద్యం రెగ్యులర్గా సేవించే అలవాటు ఉందో వాళ్ళందరూ మాట్లాడుతున్న వాదన సరే ఇప్పుడు దీనికి నేను నిజమైన సరైన సమాధానం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనే పేదవాడు నిత్రుదాగి అంటే ఈ సారాయి అమ్మే దానివల్ల పేదవాడుగా వెళ్ళిపోతున్నాడు నిత్య కూలి జీవనం చేసుకునే వ్యక్తి రోజుకు 200 నుంచి 500 సంపాదిస్తే దాన్ని తగలబెడుతున్నాడు కాబట్టి ఒక కరెంట్ షాక్ మాదిరిగా ఇవ్వాలి దీన్ని మనం ప్రతిష్టంగా తీసుకోవాలి ప్రతిష్టాస్త్రంగా దీన్ని తీర్చుకోవాలని ఒక దృఢ సంకల్పంతోనే ఆయన రేట్లు ఎక్కించడం జరిగింది ఆ రోజు అందరూ గగ్గోలు పడ్డారు చంద్రబాబు తాగుతూ ఉన్నాడేమో తెలియదు కానీ తాగుబోతులకు లేని బాధ ఈ తాగుబోతులకు అధ్యక్షుడైన చంద్రబాబుకి ఎందుకు వస్తున్నది ఈ బాధ నాకు అర్థం కాల ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మద్యపానాన్ని నిషేధిస్తామనే మాట ఎప్పుడు రాలా సమాజాన్ని మంచిగా తీసుకుని వద్దామనే ఆలోచన కూడా ఎప్పుడు రాలా ఈరోజు ఎంత నష్టంతో ఉండమంటే మనకు 1900 కోట్లు నష్టంతో పోతూ ఉండదు ఆదాయ వనరులు చూడాల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇల్లు బాగుపడాలి ప్రతి కుటుంబం బాగుపడాలి వ్యవస్థ బాగుపడాలి వ్యవస్థని పూర్తిగా మనం మంచిగా తీసుకుని పోవాలనే దృక్పథంతోనే ఈ మద్యపాన నిషేధం ఒకటే కాదు మీకు నవరత్నాలు కూడా నేను ఇప్పుడు నవరత్నాలు కూడా లింక్ చేయాల్సి వస్తుంది నేను నవరత్నాల గురించి మళ్ళీ మాట్లాడతా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేం చెప్తున్నారు ప్రభుత్వం కోట్ల రూపాయలు మద్యం మీద వస్తున్న ఆదాయాన్ని గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా వరకు నష్టపోతున్నా అయినా మేము సిద్ధపడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు అయితే మద్యం రేట్లు పెంచడం అనేది పబ్లిక్ నుంచి వస్తున్న ఎందుకు ఇంత రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు మా జీవితాలతో రేట్లు పెంచి ఆడుకుంటున్నారనేది ఒక సెక్టర్ ఆఫ్ ఎవరైతే
డైలీ రోజు మద్యం సేవించే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇస్తున్న ఆందోళన. మీ ద్వారా ప్రజలకు నా విజ్ఞప్తి ఏమంటే ఇది దశల వారీగా అమలు చేసే కార్యక్రమం. ఇప్పుడు దశల వారీగా అమలు చేయాలంటే కేవలం తాగుబోతుల కోసరం దీన్ని మళ్ళీ నేను పెంచాలా తగ్గించాలని ఆలోచన పడినప్పుడు రేపు పూర్తిగా మద్యపాన నిషేధం తీసినప్పుడు పరిస్థితులు ఏంటి చెప్పండి. ఇప్పుడే దానికి అలవాటు పడాలా? అందుకే మద్యం తాగేవాళ్ళకన్నా కూడా డిహైడ్రేషన్ సెంటర్లు పెట్టి ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక సెంటర్ పెట్టి చేసి వాళ్ళ అలవాట్లను తగ్గించే కార్యక్రమాలు చేస్తూ ఉండము. అదే కోటీశ్వరు బిడ్డలు తాగుతూ ఉంటే వాళ్ళకి ప్రైవేటుగా కాలేజీలు ప్రైవేటుగా హాస్పిటల్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళకి మార్పులు తీసుకుని వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమంటే మనం మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అరికట్టి ఓట్లకు వస్తామన్నాము. ఈరోజు నువ్వు అన్నీ మొత్తం తగ్గించుకుంటుంటే రేపు నువ్వు ఏమి చేయలేవు. తీసేసినాక ఒకే తూరు తీసేసినారని మళ్ళీ గగ్గోలు పెడతాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అతనికి ఏదో ఒక అవకాశం కావాలి. మా ఉద్దేశం ఏమంటే 4 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అరికట్టాలి కాబట్టి లాస్ట్లో ఎత్తేసినామనుకో అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం మాట్లాడతారు ఈ సమాజం? అప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు ఎట్టుంటుంది చెప్పండి మీరు. అంటే ఓకే, మద్యం సంబంధించి సరఫరాలో కూడా ఒకవైపు అధిక ధరలు పెంచారు, రేట్లు పెంచారు, రెండో వైపు అవసరమైన బ్రాండ్స్ లేవనేది మరోవైపు మీ మీద వస్తున్న విమర్శ, మూడవది ప్రెసిడెంట్ మెడళ్ళు గోల్డ్ మెడల్ అంటూ కొత్త కొత్త బ్రాండ్లు, అంటే ఈ బ్రాండ్లన్నీ కూడా మీ వైసీపీ నేతలకు సంబంధించిన వాళ్ళే ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ముందుకు తీసుకుని వచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు అనేది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఏమంటారు మీరు? ప్రతిపక్షం అనేది ఆరోపణలు చేసేదానికే ఉండాలి సార్. ప్రతిపక్షం అనేది మంచిగా ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించే ప్రతిపక్షంగా ఉండాలి. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఈ ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి ఎప్పుడు ఇచ్చారంటే టీడీపీ గవర్నమెంట్లోనే 6/2/18 ఇవ్వటం జరిగింది. 10/5/18 డేట్లోనే 13,661 లిక్కర్ కేసు ఏపీలోనే అప్పటి టీడీపీ గవర్నమెంట్ సప్లై చేశారు. ఇది వాళ్ళ గవర్నమెంట్లో ఇచ్చింది. ఇక్కడ నుంచే చాలా మద్యాలు అంతా టైప్స్ ఆఫ్ మద్యాలు అంతా కూడా రావడం జరిగింది. అంటే అప్పుడు గవర్నమెంట్లో ఇచ్చిన చేస్తున్నాము. దీన్ని ఏమంటుండ్రు చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిజాలు చెప్పడు కదా. తన అబద్ధాలతో పుట్టి అబద్ధాలతోనే తన జీవితాన్ని వదులుకుంటాడు అనేది నా ఆలోచన. ఒకవేళ నిజాలు చెప్తే పర్వాలేదు, ప్రతిదాన్ని రాజకీయంగా తీసుకొని వస్తాడు, ప్రతిదానికి రాజకీయ పిలుపు పెడతాడు. రెండోది మీరు ఇప్పుడే మీకే చెప్తున్నాను, మొన్నట మన కరోనా దీంట్లో కూడా ఏంది హెరిటేజ్ మిల్క్ సెంటర్లు ఏ విధంగా హెరిటేజ్ మిల్క్ సెంటర్లు అమ్మినారు అనేది మీరందరూ కూడా చూసినారు. మళ్ళీ నాగులపల్లి విలేజ్లో కూడా కొత్తపల్లి మండలంలో కూడా మద్య అమ్మకాలు ఎవరు? టీడీపీ వాళ్ళు. వీళ్ళంతా టీడీపీ వాళ్ళకి సంబంధించింది మొత్తం. నేను మొన్న ట్యాంకర్తో కూడా ఇటీవల అమరావతిలో 12 లక్షల రూపాయలు విలువైన ట్యాంకర్ లిక్వర్ను కూడా తెలుగుదేశం వాళ్ళది వెళ్ళి దీనిపైన ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడు, ఎందుకంటే ఉన్నవాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. హెరిటేజ్ వ్యాన్లలో ఈ లిక్కర్ అంతా కంప్లీట్గా నేను ఎవిడెన్స్తో వస్తున్నాను. నేనేం ఊరికే చెప్పటంలే, ఈ ఎవిడెన్స్ ఇస్తున్నాను. తను మా హెరిటేజ్ మీ మిల్క్లు ఎక్కడెక్కడ పెట్టిన మిల్క్ షాపులు ఎక్కడెక్కడ ఉండదు అక్కడంతా ఇది పరిస్థితి వచ్చింది. అప్పటికి మా వాళ్ళు సెబ్ అని పెట్టి మా ఎక్సైజ్ వాళ్ళు సెబ్ వాళ్ళు ఐకమత్యంగా పోరాడుతున్నాము. ఏం పోరాటం చేసినా తెలుగుదేశం వాళ్ళు దీన్ని ప్రీతమైన దీనితో తీసుకుని వచ్చి 1-2 తూళ్ళు లేనిపోనివంతా అవాకులు చవాకులుగా మాట్లాడుతున్నారు. ఇది కాదంటాడు ఏమో అనగండి చంద్రబాబు నాయుడిని. ఎంతసేపు మీరు రేట్లు ఎక్కించిన రేట్లు కూడా తగ్గించడం జరిగింది. రేట్లు కూడా మొన్న అందుబాటులో లేవు కదా. సామాన్య ప్రజలు పోవాలని కదా మా ఉద్దేశం. సామాన్య ప్రజలు కోటీశ్వరుడు కావాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సామాన్య ప్రజలు సామాన్యంగా ఉండి కిందకి పోకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. పేదవాడు ఇంకా పేదవాడు కాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్టుండదంటే చంద్రబాబు నాయుడు వాడికి ఉన్నవాడికి కోసం తపన పడితే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నవాడి కోసం తపన పడి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి తపనంత ఏమంటే కూలీ చేసుకునేవాడి బిడ్డ కూడా కోటీశ్వరుడు కావాలి, కూలీ చేసుకునే డబ్బు ఆ కుటుంబానికి ఉపయోగపడాలి, కూలీ చేసుకునే డబ్బు ఈ మందుకు తగలబెట్టకూడదు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం. చంద్రబాబు విధానం ఏమిటి అంటే కూలీ చేసుకున్నవాడు కూలీ చేసుకుని ఉండాలా, కుల వృత్తులను ప్రోత్సహిస్తుండాలా,
ఎస్సీలు అనేవాళ్ళు పూర్తిగా ఎస్సీలుగానే ఉండాలా, వాళ్ళు పలకలు కుట్టుకోవాలా, మాదిగ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ పలకలు కొట్టుకుంటూ చెప్పులు ఉదుక్కోవాలా, అదేవిధంగా బార్బర్స్ వచ్చి కటింగ్లు చేసుకోవాలా, అదేవిధంగా రజకులు వచ్చి గుడ్లు ఉదుక్కోవాలా. ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే ఈక్వల్గా చూడలేడు కదా, బట్ జగన్ అన్న అది కాదు కదా, వీళ్ళందరూ ఈక్వల్గా రావాలి. ఈరోజు స్టాలిన్ లెనిన్ అనేవాళ్ళు షూ మేకర్స్, వాళ్ళు అక్కడ ఉండి వచ్చినారు కాబట్టి రష్యాని అంత బ్రహ్మాండంగా చేసినాం. అబ్రహం లింకన్ ఎవరు చెప్పండి, కాబట్టి కష్టాన్ని ఎవరు తెలుస్తుందో వాళ్ళు కానీ పరిపాలనకు వస్తే వాళ్ళు విపరీతంగా వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఈ మాట మీకు, మీరు ప్రజల్లో కూడా వెళ్ళిపోవాలా, ఎందుకు ఈ రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం ఈ విధంగా విద్యా సమానత్వం ఇప్పుడు వచ్చిందంటే, ఒక ఎస్సీగా ఉండేవాడిని ఏంది డిప్యూటీ సీఎం ఇచ్చేది చంద్రబాబు ఎప్పుడైనా చేయగలిగినడా? కనీస ఆలోచన వచ్చిందా? పోనీ ఇండియా చరిత్రలో ఎక్కడైనా 5 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజకీయ సమానత్వం ఇచ్చినాడు? సమానత్వం అంటే సీఎం అయినాక నెక్స్ట్ ఉపముఖ్యమంత్రి మేమే, ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అన్ని రకాలు కూడా మమ్మల్ని ఉప ముఖ్యమంత్రి అంటారు, కానీ ఆ ఉప ముఖ్యమంత్రి అనేది కూడా వచ్చేసింది మాకు. ఒక ఎస్టీకి వచ్చింది, ఒక ఎస్సీకి వచ్చింది, ఒక బీసీకి వచ్చింది, ఒక మైనారిటీకి వచ్చింది. ఇది ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచించున్నాడా చెప్పండి? ఎందుకంటే సార్ రాజకీయ సమానత్వం తెచ్చాడు. ఆ రోజు అంబేద్కర్ కోరిన కోరికలు, పూలే కోరిన కోరికలు, ఈ కోరికలు ఏ విధంగా తీసుకొని వచ్చాడంటే, పూలే ఏమన్నారు, పూలే అంబేద్కర్ ఏమన్నారు, నిజమైన స్వాతంత్రం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆక్సిజన్, విద్య అనేది ఒక ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ మనిషికి కావాలా, అది పేదవాడికి కావాలా, ఆ ఆక్సిజన్ అనేదని ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఒక దృఢ సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ ఆక్సిజన్ అని తీసుకుని వచ్చి కూడుగుడ్డ లేని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా ఓసీలు కూడా ఈ పేదరికానికి దీన్ని తీసుకొని వచ్చి పట్టడం జరిగింది. అందుకే అమ్మఒడి అని పెట్టి విద్య కోసం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. ఈరోజు మీరు అనుకుంటున్నారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఇంత తగలబెడుతున్నాడు, రేపు ఏమవుతుందో ఏమవుతుందంటే ఒకటే చెప్తున్నాడు, రేపు ఏమి కాదు, ప్రజలందరూ ఈక్వల్గా బతకాలి, ప్రజలందరూ ఆకలితో ఉండకూడదు. ఎప్పుడు ఆకలితో ఉండరంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళు మంచి పొజిషన్కి వస్తే ఉండరని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఏ రోజు సార్ మమ్మల్ని గురించి ఆలోచించాడు? ఇంకొకటి సార్, చంద్రబాబు ఏమన్నాడు, నేను ఎస్సీగా పుట్టాలన్నాను. ఒక చీఫ్ మినిస్టర్ ఆ మాట అంటే నిజంగా ఎంత బాధ వేస్తుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే నేను డైవర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనుకోద్దండి. ఒక చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు నేను ఎస్సీగా పుడతానన్నాడు. రెండోది అతను ఎవరు మన చింతనేని ఏమన్నాడంటే, లేబర్ నా కొడుకులారా, ఏమిరా మీరు మాట్లాడేది, మీ కథ తేలుస్తాను, మేము అనిపించాలరా, మీరు కూలి చేయాలరా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు నోరు తెరల ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి, మేము శుభ్రతగా లేదని, చదువు రాదని, మేము అంటరాని వాళ్ళుగా, మేము కడుక్కునేదానికి వీలవుతుంది కాబట్టి మీరు రాకూడదు అన్నాడు. అప్పుడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండుకొని కనీసం ఒక మాటను చెప్పగలిగినాడా చెప్పండి? ఎందుకు నేను ఇప్పుడు ఈ మధ్యలో ఇది చెప్తున్నానంటే, ఈ కుల వ్యవస్థ మత వ్యవస్థ తప్ప అతనికి వేరే వ్యవస్థ కనబడలా. ఉన్నవాళ్ళ కోసం తపనబడే వ్యక్తి అతను, లేనివాడి కోసం తపనబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నారాయణ స్వామి ఇందాక మీరు ఒక మాట అన్నారు, 5 మంది అన్ని కులాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు మా ప్రభుత్వమే ఇవ్వగలిగింది, ఎవరూ చేయలేదు అనేది. మరి నారాయణ స్వామి నిజంగానే తనకి ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఏమైనా ముందుగానే ఊహించారా? సార్ నాకు ఎటువంటి ఆలోచన కూడా లేదు సార్. నాకు నా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి నాకు ఇంకా పెద్ద యజమాని. నేను ఎన్ని పర్యాలు ఓడిపోయినా రాజశేఖర రెడ్డి గారు నన్ను చాలా తన బిడ్డకన్నా తమ్ముడికన్నా ఎక్కువగా ఆశీర్వదించాడు, నాకు టికెట్ ఇస్తానే వచ్చాడు. నన్ను ఎటువంటి పరిస్థితులు కూడా నేను గెలిచేంత వరకు నాకు టికెట్ ఇవ్వకుండా పోలేదైనా ఆయన టికెట్ ఇస్తూ వచ్చాడు. నేను వాళ్ళ యజమాని, నేను సేవకుడిగా ఆ కుటుంబానికి పనిచేస్తున్నాను. అదేవిధంగా నాకు ఒక మంచి ఒక మంచి, ఎందుకంటే దాన్ని ఎందుకంటే ప్రేరేపణ ఎప్పుడు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డిని ఇంత అన్యాయంగా ఇంత కేసులు పెట్టి ఇంత గందరగోళం చేశారు, జగన్మోహన్ రెడ్డి పార్టీని విడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీని సొంతంగా పెట్టుకున్నాడని కేవలం నేను ఒకే ఒక నమ్ముతా కుటుంబంపై నమ్ముతా. నేనేమి డబ్బులు సంపాదించుకోలా, నేనేమి ఆస్తులు సంపాదించుకోలా, కేవలం నీతిగా నిజాయితీగా ఆ కుటుంబానికి పనిచేశాను. ఈయన ఎప్పుడైతే రిజైన్ చేసి పార్టీ పెట్టినాడో, ఈయన రిజైన్ చేసిన వెరీ సెకండ్, 1 మినిట్ కూడా నేను టీవీలో చూడటం వెంటనే నేను చేయటం, నాకు 50 మంది కూడా వచ్చి రిజైన్ చేయటం, దాన్ని దృక్పథంతోనే పెట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి కూడా చేయటం, మన జిల్లాలోనే ఎస్సీని నన్ను జిల్లా అధ్యక్షుడు కూడా చేయటం జరిగింది. అప్పుడు ఎవరిని ఆయన అడగల, అప్పుడు ఏ రోజు కూడా ఎవరు కూడా వచ్చి ఈ విధంగా పార్టీకి వస్త్రం
తపన పడింది లేదు ఆయన నా కోసం తపన పడినాడు నన్ను జిల్లా అధ్యక్షుడు ఒక ఎస్సీని జిల్లా అధ్యక్షుడు చేసిన ఘనత కూడా ఆయనకే వచ్చింది జిల్లా అధ్యక్షుడు అంటే చిన్నది కాదు ఏదో ఎస్సీ జిల్లా అధ్యక్షుడు వేరే అందో చిత్తూరు జిల్లా లాంటి బలమైన సామాజిక వర్గం ఉన్న జిల్లాలో ఎస్సీ కమ్యూనిటీకి ఎస్సీ జిల్లా అధ్యక్షుడు అంటారు ఇది అందరి టోటల్ గా అందరికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు అందులో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద యమహిమలు ఈవెన్ రామచంద్ర రెడ్డి అందరూ ఉండి ఏ జిల్లాలోనే నన్ను జిల్లా అధ్యక్షుడు చేసినాడు అందరి సహకారంతో నేను 7 సంవత్సరాలు చక్కగా నేను నెరవేర్చినాను ఆది ఆయన హృదయంలోనే పూర్తి విశ్వాసంతోనిది నా పైన ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకమే నన్ను డిప్యూటీ సీఎం ఇచ్చింది ఆ డిప్యూటీ సీఎం ఇచ్చిన రోజు మాత్రం నేను నా కంటిలో నీళ్లు వచ్చింది కారణం ఏమంటే మనకు ఏమి ఒక ఎంత నమ్మకస్తుడైనా ఏ విధంగా అయినా గానీ ఇటువంటి పదవి ఎవరు కట్టలేదు ఎవరు పట్టలేదు దీన్ని ఎవరెవరు ఏమనుకుంటారో ఆయన ఎవరెవరు ఏ విధంగా బాధిస్తారో నాకు ఇచ్చిన దానికని ఒక మాత్రం భయం ఉంది అందుకే నేను అసెంబ్లీ కూడా చెప్పినాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఉపముఖ్య పదవి ఇచ్చినావు సార్ ఆయన సామాజిక వర్గంలో 51 మంది 52 మంది గెలిచినారు వాళ్ళకి నలుగురికి ఇచ్చాడు వాళ్ళందరూ ఆయన పైన తిరుగుబాటు చేస్తారేమో అని ఒక భయం కూడా ఉండింది అయినా ఆయన నాకు లెక్క పెట్టకుండా నన్ను ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఏలాంటి ఇబ్బంది లేకుండా నాకు ఏది ఏం చేయాలన్నా నాకు నా నియోజకవర్గాన్ని కూడా ఆయన దత్తుకు తీసుకోమన్నాము దత్తుకు తీసుకుంటామనే మాట బయటికి చెప్పపోయినా తృప్తిగా సంతోషంగా పనులు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మేము ఎప్పుడు కూడా నా కోసం నేను లేదు నా ప్రజలు నన్ను ఓటు వేసి గెలిపించారు ప్రజలు దీవెనలు నాకు వచ్చింది జగనన్న ఆశీస్సులతో నేను డిప్యూటీ సీఎం అయినా ఆయన యజమానిగా నేను సేవకుడిగా ఉన్నంత వరకు నీతిగా నిజాయితీగా నడుచుకుంటూ ఆయనకి ఎలాంటి మచ్చలేని వ్యక్తిత్వాన్ని చేయాలనే దృక్పథంతో నేను ఉన్నాను అంటే రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న చాలా దగ్గర సంబంధాలు మమ్మల్ని ఒక సోదరుడిగా చూసుకునే వాళ్ళు చాలా దగ్గరగా మిమ్మల్ని ట్రీట్ చేసుకుంటూ వచ్చారు మీరు అప్పటికి 2-3 సార్లు ఓటమి చెందినప్పటికీ కూడా మీకు టికెట్ ఆయన ప్రతిపాదనలతోనే వచ్చిందని మీరు చెప్తుంటారు ఆయన కూడా మిమ్మల్ని అంత దగ్గరగా చూసుకున్న వ్యక్తి తర్వాత అదే నెక్స్ట్ వెంటనే జగన్మోహన్ రెడ్డి వచ్చేటయానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు అప్పటికి మీ పదవిని త్యాగం చేయడం మీతో పాటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ రావడం తర్వాత చిత్తూరు జిల్లాకి మిమ్మల్ని జిల్లా అధ్యక్షుడిగా చేసిన పరిస్థితి కానీ ఇంత ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేయడం అంటే కాస్త చిన్న విషయం కాదు అందులో డబ్బులు ఈ రోజుల్లో ఉండాల్సిన పరిస్థితి డబ్బు లేకుండా రాజకీయం జరగలేని పరిస్థితుల్లో అంటే మీకు ఎన్నికల్లో కావచ్చు లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఆ విధంగానే మీకు సపోర్ట్ చేయడం పరిస్థితి ఆత్మసాక్షిగా చెప్తాను మీకు అన్ని విషయాలు తెలుసు మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు మీరు నాకు చాలా దగ్గరగా ఉన్నారు అట్టని మిమ్మల్ని నేను పోడేది కాదు ఆ కుటుంబమే ఇది ఒక మచ్చలేని కుటుంబం సార్ అది రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ఏ విధంగా ప్రేమించాడంటే నాకు ఆశ్చర్యమైంది ఏమంటే 1972లో నేను ఆయన్ని కలిశాను ఆ రోజు నుంచి నా యొక్క మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసుకున్నాడు నేను ఏమీ లేని నిరుపేద అయినా కానీ తను ఎక్కడికి పోయినా స్వామి రా అని పిలిచేవాడు ఆయన నాకు రెండు పర్యాలు నాకు నాన్ లోకల్ సత్యవేడు బీసీలు ఎక్కువ 80% బీసీలు అక్కడ నాకు రెండు పర్యాలు కంటిన్యూగా ఇస్తే రెండు పర్యాలు ఓడిపోయినా కానీ ఏఐసీసీలో కూడా రెండు పర్యాలు ఓడినోడు ఏ క్యాస్ట్ ఓడైనా కూడా టికెట్ ఇచ్చేది ఇవ్వకూడదు కూడా రూల్ ఇవ్వకూడదు కూడా నేను వండుకొని రాజశేఖర్ రెడ్డి ఇంకా మనకి ఇవ్వడనుకుని నా పాటు నేను గమ్మున అయిపోయినా సైలెంట్ అయిపోయినా నేను అప్లై కూడా చేయాల ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఏమీ అట్టా ఉండవని అడిగాడు ఏం లేదు సార్ నాకైనా అయ్యి నువ్వు నీకే టికెట్ ఇస్తాను గెలిచేంతవరకు ఇస్తాను పో చేరిపోయినారు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే నాకు నిజంగా పునర్జన్మ ఇచ్చినట్టు అనిపించింది నాకేం రాజకీయం పైన పెద్ద ప్రీతి విశ్వాసం ఉండలా నేను ఐఎమ్ ఫర్ వీకర్ సెక్షన్ మొదటి నుంచి కూడా నేను ఎవరికి భయపడింది లేదు నేను దాదాపు 40,000 ఎకరాలు ఇప్పించినాను నేను సత్యవేడికి వచ్చినా కూడా మనకు 350 ఎకరాలు మామిడి తోట తమిళనాడు వాళ్ళు తీసిచ్చినాను 30 సంవత్సరాల వయసు కలిగిందని కలికి భగవాన్ కూడా డ్యాన్స్ వేయించిన నేనేమో అంత చిన్నగా బతకలా అయినా ఆయన నువ్వు పోనే లోపల నన్ను ఎమ్మెల్యే చేసే లోపల ఆ రోజు చెప్పాను నేను నిజంగా నా నియోజకవర్గాన్ని ఆయన దత్తుకు తీసుకోమన్నా దత్తుకు తీసుకునేదే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఎస్సీజెడ్ 19 హై స్కూల్స్ అప్పుడు మంత్రులంతా నాకు అగనిష్టం ఆయన ఇస్తా వచ్చినాడు అప్పుడు చెప్పాను నేను నా శరీరాన్ని ఒలిసి చెప్పులు కుట్టి ఆ కుటుంబానికి వేస్తే కూడా నా రుణం తీరుదని అదే పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా
తన తండ్రి ఏ విధంగా రెండు అడుగులు వేస్తే ఈయన ఆరు అడుగులు వేస్తున్నాడో నా విషయంలో పది అడుగులు ముందుకేసి నాకు అన్ని రకాలుగా తోడ్పడినాడు. నా జన్మాంతరం నేను ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాను. ఎందుకు చెప్తున్నా, ఎంతమంది ఉన్నా స్వామి రా అని పిలిచేవాడు ఎవరు? రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఏ కేబినెట్ మీటింగ్ వచ్చినా ఎక్కడ వచ్చినా అధ్యక్ష బాగుండవు అంటుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిలో పోలికలు. మా పెద్ద కూతురు పెళ్లికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను కొంచెం దూరంగా ఉంటే స్వామి రా నీకోసం వచ్చినానని మా ఇంటికి వచ్చాడు. ఆయన మా ఇంటికి వచ్చినాక నీకోసం వచ్చినాను రా స్వామి అన్నాడు. నాతో ఫోటో తీసుకున్నాడు. మా మూడో పాప పెళ్లికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న నీకోసం వచ్చినాను రా అన్న ఫోటో తీసుకుందామని తిరుపతికి వచ్చాడు. ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు నాకు నిజంగా కంటిలో నీళ్ళు గర్రని తిరిగింది. ఏ ఎక్కడ కానీ వ్యత్యాసం కనబడలా నాకు. మళ్ళీ మా ఇంటికి ఉన్నట్టుండు ఒకరోజు మా ఇంటికి వచ్చేసాడు. ఇది ఓ ప్రజా సంకల్పయాత్రలో పుత్తూరుకి. ఆ రోజు ఆయన మాటలు వింటే నాకు మా ఇంటికి రాడనుకున్నా. ఎందుకంటే అప్పుడు రోజమ్మ ఉండింది అక్కడ. రోజమ్మకు వేరే అక్కడ గెస్ట్ హౌస్లు పెట్టుంటే మా ఇల్లు చూశాడు. అక్కడనే కొంచెంసేపు సేద తీర్చుకున్నాడు. మా అడుగు పెట్టాడు. నేను హ్యాపీగా ఫీల్ అయినాను. సరే అని చెప్పేసి అక్కడ ఎందుకు ఇవంతా చెప్తున్నానంటే ఆ కుటుంబంలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే ఆలోచన లేదు సార్. తన తండ్రి ఏ విధంగా కులమో మతమో పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజలను మన్నను పొంది ఈరోజు శాశ్వతంగా ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఎట్ట కనబడుతున్నాడో తన జీవితాంతరం జీవితం పోయినా కూడా ప్రతి రోజు ప్రజల్లో హృదయంలో ఉండాలనే తపన జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఆ ఇద్దరు కుటుంబ ఇద్దరిని మాత్రం జీవితాంతరం జన్మాంతరం కదా మా కుటుంబం అంతా కూడా మేము ఎప్పుడు రుణపడి ఉండము. ఎవరు ఇస్తారు సార్ 6 పర్యాల టికెట్ ఒక ఎస్సీగా ఉండేవాడికి? నాకేమి పూర్తి వినాలి సార్. రెండు సార్లు మీరు వరుసగా ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని పిలిచి మీకు టికెట్ ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు సిద్ధమయ్యారు. అంటే దీంట్లో మీలో ఉన్న అమాయకత్వాన్ని ఆయన దగ్గర చూసుకునేవాళ్ళ లేదు, మీరు ఆయనతో ఉన్న అటాచ్మెంట్ని అంటే మీరు మాట్లాడే తీరు కావచ్చు, మీరు వ్యవహరించే శైలి కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని దగ్గర చేర్చుకోవడం, అదే కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకుపోవడం, అంటే ఏంటి మీకున్న కనెక్షన్ ఏంటి అసలు? రాజశేఖర రెడ్డికి ఉండే కనెక్షన్ ఏమంటే నేను ప్రజలకు సేవ చేస్తున్నాననే దృక్పథం ఆయనకు బాగా వచ్చింది సార్. ఇతను పేదవాడైనా ఏమి ఆశించకుండా పబ్లిక్ కోసం ఫైట్ ఇస్తున్నాడని దాదాపు 20 సంవత్సరాలు నన్ను బాగా అబ్జర్వ్ చేశారు ఆయన. అది కాకుండా ఒక పేదవాడిని మనం ముందుకు తీసుకుని రావాలా, రాజీవ్ గాంధీ పాదిరిగుప్పానికి తీసుకుని వచ్చినాడు, మా ఊరు కాలిపోయింది. మీకు తెలుసు కదా పాదిరిగుప్ప కాలిపోయినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు రాజీవ్ గాంధీని కూడా పిలుచుకుని వచ్చాడు. రాజీవ్ గాంధీ నోటారు చెప్పాడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు. మన నారాయణ స్వామి ఇతను సమితి అధ్యక్షుడు చేశాడు. ఇతను సమితి అధ్యక్షుడు అంటే అటైతే నేను బ్రాట్ హిమ్ అప్ అని చెప్పాడు ఎవరు? మన రాజీవ్ గాంధీ గారు. అది కూడా ఎక్కడ తిరుపతిలోనే డిక్లేర్ చేశాడు. అందువల్ల ఎంతమంది ఎన్ని మాట్లాడినా రాజశేఖర రెడ్డి హృదయంలో తన బిడ్డకన్నా ఎక్కువ ప్రేమ వచ్చేసింది నా పైన. కేవలం నా వ్యక్తిత్వాన్ని, నా యొక్క మంచితనాన్ని, నా నిజాయితీని చూశాడు. కానీ నాకు డబ్బు లేదనో, నేను వేరే కులస్తుడనే ఆలోచనతో మాత్రం ఒక పేదవాడిని పైకి తీసుకుని రావాలా, ఒక తూరే ఇతను ఎమ్మెల్యే చూడాలనే దృక్పథంతో ఆయన చూశాడు. అదే కోవలో చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను అధ్యక్షుడి చేసేదే కాకుండా చెప్పాను కదా ఇంతకుముందా, నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడాలనే దృక్పథం. ఎంతమంది నారాయణ స్వామి దగ్గర డబ్బు లేదని చెప్పిన వాళ్ళు ఉండరు జగన్ దగ్గర పోయి అతనికి డబ్బులు లేదనేది, అప్పర్ కమ్యూనిటీ పైన పడుతుండరని చాడీలు చెప్పారు. ఎన్ని చెప్పినా ఎస్ నారాయణ స్వామి అన్నకి నేను టికెట్ ఇస్తాను, నారాయణ స్వామి నా మనిషి అని ఆయన స్టాంపు నా పైన పూర్తిగా విశ్వాసంతో ముద్రపడిపోయింది. ఆ స్టాంపుని ఎవరు తొడలేరు, అందుకే ఆయన నాకు ఇచ్చాడు. ఇంకొకటి మీరు చెప్పారు ఆర్థికంగా అన్ని ఎవరెవరు చూస్తాను, రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను ఏ రోజు కూడా నువ్వు ఎంత డబ్బు పెట్టుకుంటావు నన్ను అడిగిందిలా, జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకేసి నువ్వు ఏం పెట్టుకుంటావు అని అడగలా. నాకు అన్ని రకాలుగా వారికి సహా ఏమేమి చేయాలనో అన్ని రకాలుగా సహాయం చేసి నా దగ్గర నేను అప్పులు వాడు కాకుండా రాజకీయంలో అప్పులు చేస్తారు. నేను కూడా ఒక 10 లక్షలు 10 కోట్లు 15 కోట్లు అప్పు చేసి కానీ ఎలక్షన్ నిలబడి ఉంటే నేను కూడా అవినీతి పరుడు అయి ఉంటా. ఆ అవినీతి పరుడు కానీయకుండా చేసినంత ఘనత రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి దగ్గరింది సార్. నేను అప్పులు వాడు కాదు కాబట్టి నేను కూడా నీతిగా నిజాయితీగా ఉండాలనే ఒక ధైర్యంతో ఉత్సాహంతో నేను పనిచేస్తున్నాను. మీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎందుకు అధ్యక్ష అని పిలుస్తారు, ఏంటి కారణం ఏంటి? అధ్యక్ష అని పిలుస్తుంటారు, చాలా పెద్ద పెద్దగా వస్తుంటారు. అంటే ఆ రోజు ఎవరు రాలేదు కదా సార్ ముందుకి అని నేను అనుకుంటా.
అధ్యక్ష అంటే నన్ను కంటిన్యూగా పెట్టాడు కదా ఎంతో మంది ఎన్నెన్నో కుట్రలు చేసినో ఉండాలన్నారు కదా నాకు దగినట్టు నేను అన్ని అందరితో కలిసిపోయినాను కదా ఈవెన్ రామచంద్ర రెడ్డి కూడా మాతో పార్టీలో చేరినాక అతను కూడా పిఎల్ఆర్ కంప్లీట్ గా ఇస్తూ అతను కూడా కొంత ఖర్చు పెడుతూ ఏలాంటి ఇబ్బంది లేకుండా నన్ను కూడా రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా తిప్పుతూ మేము ఇద్దరు ఒకటిగా ఉన్నాం కదా ఒక అధ్యక్షుడు అనేవాడు ఎవరికి విరోధం లేకుండా నడుచుకున్నాడనే ప్రేమ ఆయనలో వచ్చింది అందరితో నమస్కారం పెట్టుకొని పోతున్నాడు ఇతనికి సంస్కారం ఉంది కాబట్టి నమస్కారం పెడుతున్నాడు నారాయణ స్వామి అనుకున్నాడు గాని ఆయన ఆయనకి ఎక్కడ గాని వ్యతిరేక భావాలు ఇంకొకరి ద్వారా చెప్పించలేకుండా పోయినాను కదా అదే నా పైన వ్యతిరేక భావాలు వచ్చి ఉంటే నన్ను అధ్యక్షుడిని పిలవడు ఆయన నాకు తెలిసి నేను ఇవి అనుకుంటున్నాను ఆయన మనసులో ఏముందో దాన్ని నెరవేర్చుకుంటూ పోయినాను నేను కాబట్టి ఆయన ఇంకా నాయకుడు అంటే మీ నాయకుడి మనసులో ఏముందో అది తెలుసుకున్నారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్ గా ఇంత దూరం రాగలిగారు అని అంటారు నాయకుడికి ఏముంది సార్ తను మన నాయకుడు ఎప్పుడు కూడా తన కోసం తప్పించమని చెప్పట్లా మా నాయకుడు ప్రజల కోసం తప్పించమంటుంటాడు ప్రజల కోసం తప్పిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన ద్వారా ప్రజలకు ఏదో చేయాలని దృక్పథంతో పోతున్నాం కాబట్టి ఆయన లైక్ చేస్తున్నాడు ఏదో మనం పదవి వచ్చిందని మనం వేరే రకంగా కనిపోయి ఉంటే ఎప్పుడు తీసిపారేసి ఉంటాయి అందులో ఎస్సీని ఎవరు సార్ ఐదు టీట్లు ఇస్తారు ఎవరు ఇస్తారు ఏ పార్టీలు ఎవరే చంద్రబాబు ఎప్పుడైనా ఐదు పర్యాలు ఒక ఎస్సీకి ఇచ్చినట్టు చెప్పమని చరిత్ర చెప్పమను ఆయన ఏదో మాట్లాడతాడు ఎస్సీల గురించి ఒక చరిత్ర చెప్పమను ఇది జరుగుతుంది అంటే మీరు మరి మీ జిల్లాలో మీకు ఇంత ప్రాతినిధ్యం వహించారు తర్వాత ఎస్సీల్ని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టారు కానీ అదే మీ జిల్లాలో మీ కళ్ళ ముందే ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం జరిగింది చిత్తూరు జిల్లాలో వరుసగా మూడు ఇన్సిడెంట్లు నేను మొదటి ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నా ఏదైతే మద్యం షాపులు ధరలు పెంచారని ఓం ప్రకాష్ అనే వ్యక్తి మీ మీద అంటే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసు కానీ మీరు కానీ చెప్తున్న పరిస్థితి కానీ ప్రతిపక్షం దాన్ని పెద్ద రాద్ధాంతం చేసింది దాన్ని కొట్టి చంపేశారు అక్కడ జరిగింది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడారు కాబట్టి అతన్ని మీద దాడి చేసి అతన్ని చంపేశారు అనే చెప్తున్న పరిస్థితి కదా ఏం జరిగింది అసలు సార్ ఇప్పుడు మా పైన సామాజికంగా తెలుగుదేశం ఉండేటప్పుడు సామాజికంగా తీసుకొని వచ్చి పాదరూపాన్ని కాల్చారు సామాజికంగా మేము ఓట్లు వేసినామనే దృక్పథంతోనే కాంగ్రెస్కి ఓటు వేసినామనే దృష్టితోనే పాదరూపాన్ని కాల్చేశారు కారం చేడులో కాంగ్రెస్కి వేసినారని అక్కడ మనుషులు చంపారు దానిపైన ఎలాంటి ఎక్కడ కోర్టులు కూడా మాకు న్యాయాలు జరగల పాదిరిగుప్పం వెల్యూట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ కేసులు కూడా కారం చెల్లు ఆ ఏడు మందిని చంపితే ఎవరు చంపినట్టు అది అది కూడా డైల్యూట్ చేసేసారు ఎక్కడ సామాజికాన్ని పైన పడ్డారు వాళ్ళు ఇక్కడ ఇండివిజువల్గా తీసుకుని ఎవరైతే తెలుగుదేశంలో పనిచేస్తున్నారో ఎవరైతే తెలుగుదేశంలో టికెట్కి అప్లై చేశారో ఎవరైతే తెలుగుదేశంలో అక్కడక్కడ ఈ సర్పంచుల కోసం ఎంపీటీసీ కోసం నిలబడినారో ఎవరైతే తెలుగుదేశం ఎస్సీలు అనేవాళ్ళు మాలోళ్ళనుని మాదిగోళ్ళనుని తెలుగుదేశం వ్యతిరేకం ఎస్సీ ఎస్టీలు తెలుగుదేశానికి బద్ధ శత్రువులు ఎస్సీలు ఎవరైతే తెలుగుదేశానికి బద్ధ శత్రువులైన తెలుగుదేశంలో మావాళ్ళు అంటే ఎస్సీలుగా పోయి చేరినారో వాళ్ళకి కూడా అదే బుద్ధులు వచ్చింది అదే బుద్ధులు వచ్చి మా పైన పడతారు ఇప్పుడు ఓం ప్రకాష్ అనే అతను తాగినాడు ఆ వీడియో కానీ చూసినారంటే మీరు భయంకరంగా ఉంటుంది తాగేసి ఏం చేశాడు రేట్లు ఎక్కిచ్చినారని చెప్పేసి అక్కడ మాట్లాడినాడు దాంట్లో ప్లే కార్డ్స్లు కూడా పెట్టారు అక్కడ ఏమని డిస్ప్లేస్ అంతా పెట్టారు అతను అసహ్యంగా మాట్లాడాడు మాట్లాడినాక అతను ఎవరంటే మీరు పూర్తి వివరాలు తీసుకుంటే అతను ఏ పార్టీ వాడు తీసుకోండి అతను నిజంగా సూసైడ్ చేసుకుని చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడంటే దాన్ని వీళ్ళు ఏ విధంగా చిత్రీకరించినారంటే అమ్మ అతని పైన ఏదో తెలుగుదేశం చెప్తే అసలు వీళ్ళు ఏంది ఎస్సీల్ని ఎస్సీని కాపాడేటట్టు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే నిజంగా అవమానం ఉండదు అవును తెలుగుదేశం ఓపెన్గా చెప్తుంది ఏమి ఎప్పుడు ఎస్సీని కాపాడి కార్యకర్తలే వైసీపీ నేతలే వైసీపీ అభిమాని అయిన ఎవరు ఓం ప్రకాష్ ఎవరు ఓం ప్రకాష్ వైసీపీ కాదే కాదా కాదే ఎవరు చెప్పారు వైసీపీని అంటే వైసీపీని కూడా వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారా చంపేస్తారా మరి అదే కదా వాళ్ళు చెప్తున్నారు అన్ని అబద్ధాలండి వాళ్ళకి అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళకి మించిన గనులు లేరండి ఇప్పుడో మేనిఫెస్టోలు కూడా చెప్పినారు మేనిఫెస్టో చెప్పింది ఒకటని చేశారు వాళ్ళ ఇక్కడ అత్తగది మేనిఫెస్టో చెప్పింది ఒక భగవద్గీతగా తీసుకున్నాడు ఒక బైబిల్గా తీసుకున్నాడు ఒక కురాన్గా తీసుకున్నాడు నవరత్నాలను చేసుకుంటూ వస్తున్నాడు
చంద్రబాబు కి మైండ్ పూర్తిగా చెడింది సార్ అతనికి మానసిక వ్యాధి వచ్చేసింది సార్ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా మానసికమైన వ్యాధి వచ్చింది ఏమో తెలియదు మతి స్థిమితం లేని వ్యాధులు వచ్చుండది చంద్ర అనే అతను బి కొత్త కోట్లో ఒక పండ్ల అమ్ముతుంటే పండ్లు కొనుక్కునేదని పోయినాడు ఫుల్లుగా తాగేసి ఆడ పండ్లు కొనుక్కుంటుంటే అక్కడ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కార్లో పోయినాడు ఆయనతో కూడా ముగ్గురు వచ్చారు కార్లో పోయి ముగ్గురు వచ్చినప్పుడు అక్కడ తోపుడు బండిది దాన్ని తీమన్నారు కారు కడ్డం ఉండదని ఈ అబ్బాయి మందులో ఉన్నాడు కాబట్టి వాళ్ళపైన రచ్ చేసుకున్నాడు ఎవరిపైన ప్రతాప్ రెడ్డి పైన వాళ్ళ దగ్గరే ఉండే ఆ ముగ్గురు పైన వాళ్ళు ఇమిడియట్గా దిగినారు దిగి తోపుడు తోసుకున్నారు ఈ ప్రతాప్ రెడ్డి అనే అతను అతన్ని కొట్టినాడు కాలుతో కూడా తన్నాడు ఇది కేసు రీచ్ ఇమిడియట్గా కేసు పోలీస్ రీచ్ చేశారు పోలీసు వచ్చి మెడికల్ సర్టిఫికెట్కి పంపిస్తే ఫుల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తిగా ఈజ్ హైలీ డ్రంకర్ అని చెప్పేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు పోనీ ఈ ప్రతాప్ రెడ్డి ఎవరంటే శంకరంల ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఆయనకి చాలా దగ్గర ఎంపీటీస్గా పోటీ చేసినాడు పీటీఎంలో ఎవరు ఇతను ఈ ప్రతాప్ రెడ్డి అక్కడ కూడా పోయిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం టీడీపీ వాళ్ళు అది కూడా ఆ విజ్ఞత కూడా లేకుండా దాన్ని చూసుకుని టీడీపీ వాళ్ళు వీళ్ళు ఈ రామకృష్ణ వాళ్ళు టీడీపీ కదా ఇంకా పూర్తిగా సమాజంలో ఈ టీడీపీ అయినారు కదా వాళ్ళని తీసుకున్నారు దీనికి ఏమి తప్పు ఉందని పోలీసు వ్యవస్థ ఎంత బాగు పని చేస్తున్నదంటే మా ఎస్పీ గారు కానీ డీజీపీ దగ్గర నుంచి కానీ ఇమ్మీడియట్గా కేసు రీచ్ చేస్తున్నారు కంప్లీట్గా ఎన్క్వైరీ చేశారు ఎన్క్వైరీలో నిజాలు నిగ్గదీశారు పూర్తిగా ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ సబ్జెక్ట్ పూర్తిగా తీసుకున్నారు ఇవి కంప్లీట్గా వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదా కాదు చెప్పమనండి వాళ్ళు దాన్ని కూడా తీసుకుని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అటు ఎత్తుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గురించి చంద్రబాబుకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి కాలేజీ దగ్గర నుంచి వాళ్ళ వ్యవహారాలు పోటీ దగ్గర నుంచి నేను కూడా ఐ వాజ్ ఎ స్టూడెంట్ అట్ దట్ టైమ్ కానీ ఒకటి మాత్రం వాస్తవం వాళ్ళిద్దరికీ పొలిటికల్గా ఎప్పుడు కూడా మంచిగా కుదరలేదు కానీ రామచంద్రరెడ్డి స్వయం కృషితో పైకి వచ్చినాడు మన చంద్రబాబు నాయుడు మాదిరిగా వెన్నుపోట్లు పొడిచి అధికారానికి రాలాయన కష్టజీవిగా కష్టపడి స్వయం కృషితో కాంట్రాక్ట్ పనులు చేసుకుని పది రూపాయలు సంపాదించుకొని పైకి వచ్చినాడు అతను అతను వాళ్ళ నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎస్సీలు అంటే చాలా దగ్గర చేర్చి చాలా అఫెక్షన్తో చూసేవాడు అసలు మన రామచంద్రరెడ్డికి ఏం సంబంధం ఉంది ఎక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా రామచంద్రరెడ్డి అదే పనికి పోయి కొడతాడా రామచంద్రరెడ్డి మనుషులు కొట్టేవాళ్ళ అటు కొట్టేటట్టు ఉంటే మిథున్ నెట్ గెలిపిస్తారు ద్వారకనాథ్ రెడ్డి నెట్ గెలిపిస్తాడు వాళ్ళ ఇంట్లో ముగ్గురికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రరెడ్డి నెట్ గెలిపిస్తాడు వాళ్ళ క్యారెక్టర్ బాగలేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు సార్ ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేయరు అందులో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇచ్చినారంటే డెఫినెట్గా తిరస్కరించి ఉంటారు ఆ ముగ్గురు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మచ్చలేని పరిపాలన తీసుకుంటారని వాళ్ళు సంకోచిస్తున్నారు ఇంకోటి వాళ్ళు ఏ విధంగా చేస్తుంటే ద్వారకనాథ్ రెడ్డి ఎవరికి వ్యతిరేకం కాదు ద్వారకనాథ్ రెడ్డి ఇక్కడ వీళ్ళు ఈ విధంగా కుట్రల పని ఇమీడియట్గా ఉన్నారు రెండోది నన్ను భద్రప చేయమన్నాడు ఎవరిని దళితుడు కదా చంద్రబాబు నన్ను ఎందుకు భద్రప చేయమన్నాడో అడగండి ఎందుకంటే మాకు అక్రమ ఆమెకి మనకు సంబంధం లేదు ఆమె ఏదో స్టేట్మెంట్లు వీళ్ళతో కూడా కలుసుకుంది ఆమె కూడా తెలుగుదేశంతో కలుసుకున్నట్టే కదా ఇప్పుడు ఒక ఉద్యోగి తనకు జరిగిన అన్యాయాన్ని నేను మంత్రిగా ఉండేటప్పుడు నాకు చెప్పాలా నాకు చెప్పినప్పుడు నేను దళితుడిగా ఉండి దళితులను సపోర్ట్ చేయకపోతే నా పైన నిందలేయాల్సిందే నాకు ఏమీ తెలీదు ఏ విషయం తెలియకూడదు తెలీదు వెంటనే నా పైన నిందలేసింది ఆయన భర్తరపు చేయమంటాడు ఎవరో చంద్రబాబు నాయుడు దళితుల్ని భర్తరపు చేయమని చెప్తాడు అందుకే అతనికి ఎప్పుడు చూసినా దళితులపైన అవమానాలు ఎక్కువ తీసుకుని వచ్చాడు కుతులమ్మని కూడా జడ్పీ చైర్మన్గా చేసి ఆమెని అవినీతి పరురాలని తీసేసినాడు ఇక్కడ ఆయన కేబినెట్లు కూడా అందరిని అవినీతి పరులని తీసేసినాడు పాపం చాలామందికి పోస్టులు కూడా ఇవ్వాల ఎదుకే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వాల ఇప్పుడు ఏమంటే పాకులు ఆడుతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కూడా సపోర్ట్ చేసే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళకే సార్ వెలపూడి సూర్యరావు చెప్తుంది వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి దళిత వ్యతిరేకగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది అని నేను ఛాలెంజ్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నాకు ఆశ్చర్యం ఉండదు ఈ మహానుభావులంతా ఉండండి సార్ రౌండ్ టేబుల్ సమావేశాలు మహానుభావులంతా పాదరూపం కాలినప్పుడు ఏం రౌండ్ టేబుల్ సమావేశం చేశారు కారం చేడు కాలిపోయినప్పుడు ఏం ఏం చేశారు ఈరోజు ఎక్కడైనా సామాజిక వర్గం పైన ఇంకొక వర్గం వచ్చి పడతా ఉండదా ఎక్కడైనా ఇండివిజువల్గా తీసుకుని వచ్చి అందులో తెలుగుదేశానికి పనిచేసేవాళ్ళు ఇండివిజువల్గా తీసుకుని వచ్చి దీన్ని సామాజికంగా తీసుకుంటారంటే అంబేద్కర్ కూడా హర్షించారు సార్ ఈ కుల సంఘాలు కూడా ఏ విధంగా ఫైట్ చేయాలంటే నేను కూడా దళితుడు
నేను దళితుల కోసం అందరికి విరోధైనోడిని నేను వాళ్ళు ఏ విధంగా పని చేయాలంటే నిజంగా ఒక సమాజపైన వచ్చి ఇంకొక సామాజిక వర్గం గాని పడితే పని చేయాల్సిందే ఒక ఉద్యోగస్తులు వాళ్ళు చేసే కిరాతకమైన పనులు వాళ్ళని సస్పెండ్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమీ ఎత్తుకోకుండా ఉంటే ఇప్పుడు ఏంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇదేంది నాకు అర్థమే గాల మీరు చెప్పినట్టు దళితులపైన ఏంది అత్యాచారాలు ఏం అత్యాచారాలు ఏంది దళితులపైన ఏం జరుగుతుంది సార్ ఈ దళితులపైన ఈ రోజు నీకు చెప్తున్నాను నిజమైన దళితులకు ఈ రోజు స్వతంత్రం వచ్చింది నన్ను అడిగితే స్వతంత్రం మాకు ఇంతకు ముందు రాలేదు ఇప్పుడు మాకు నిజమైన స్వతంత్రం వచ్చింది ప్రతి ఇంటికి అమ్మఒడి కింద 15000 రూపాయలు పడతా ఉంది ప్రతి మహిళలకి కంప్లీట్ గా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి గుడ్లు ఏర్పాటు చేసి షూలు ఇచ్చి కాపాడుతున్నారు ప్రతి ఒక్క ఇంట్లో మహిళా సంఘాలకు కట్టిన డబ్బుల్ని విడుదల చేస్తున్నారు ఇంతకు ముందు ఈ పరిస్థితి లేదు సార్ ఒక 10000 రూపాయలు అప్పు తీసుకుంటే వాళ్ళ భూములు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నది ఈ రోజు ఏ దళిత వాడికి రమ్మనండి వాళ్ళని పిలుచుకొని పోతను సో మీరేమో దళితులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు కానీ ఒక దళిత ఉప ముఖ్యమంత్రి స్థానానికి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి గారు స్వయం సందర్భంలోనే అవమానం జరిగింది అనేది పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది ఏం జరిగింది అసలు ఇప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పాను ఇండివిజువల్ గా తీసుకొని మాట్లాడుతుంటారు సార్ నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా నేను దళితుణ్ణి దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పార్టీ జరిగినా నేను ఓర్చుకొను ఓర్చుకోలేను కూడా నా మీటింగ్లంతా కూడా దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను సగించనని ఈ రోజు నా నియోజకవర్గం కదా జిల్లాలో ఎక్కడైనా నేను ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాను అట్టని దళితులపైన దళితులపై రైతులపైన పడితే కూడా నేను ఓర్చుకోనని చెప్తున్నాను నేను అడిగిన స్ట్రైక్ అదే సార్ అందుకే ఇది చెప్పి మీకు చెప్తున్నాను మీకు తిరుమలలో అదే సార్ ఒక దళిత ఉపముఖ్యమంత్రికి అవమానం జరిగిందా లేదా నేను నాకు అవమానం జరగలేదు అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాను నాకు నిజంగా నాకు నిజం చెప్పాలంటే కరోనా టైంలో భగవంతుని సన్నిధిలో నాకు జరిగింది నేను మీకు చెప్తాను నేను ఎక్కడ గాని పూసిపెట్టుకొని అభిమానించేది చెప్పను నేను నాకు ఆ నైట్ అంతా కొంత మోషన్ వామిటింగ్ వచ్చింది వాస్తవం అందువల్ల నేను ఎయిర్పోర్ట్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి కార్లో నేను ఎక్కలేదు ముఖ్యమంత్రి కార్లో ఎందుకంటే నా భయం నాకుంది ఏదైనా మోషన్ విషయం అయితే బాగుండదని అప్సెట్ అయిపోతే అది 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 ఫస్ట్ నిర్ణయం ఎందుకంటే భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను కొండకు పోయింది వాస్తవం అక్కడ నుంచి మన కర్ణాటక భవన వాళ్ళు ముఖ్యమంత్రితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అంతకుముందే సుబ్బారెడ్డి గారు ఎవరు మంత్రులు రావద్దండి మేము పోయి వచ్చేస్తామని చెప్పింది వాస్తవం ఆయన నేను మన శ్రీనివాసులు ఎండోమెంట్ మినిస్టర్ మన నానిగారు మేము అక్కడికి పోయింది వాస్తవం మేము పోయే లోపల వాళ్ళు కూర్చొనింది వాస్తవం ఎవరెవరు కూర్చొని అసలు ఏం జరిగింది అక్కడ ఎవరెవరు కూర్చొని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు మంత్రి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి కూర్చుండు ఈ పక్క రామచంద్ర రెడ్డి ఆ పక్క సుబ్బారెడ్డి కూర్చుండు మేమిద్దరు నేను నాని నాకు ఇది మన కాదు కదా సార్ 50 బెడెడ్ హాస్పిటల్స్ కావాలా సీఎం చెప్తే కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పేసి ఆయన రద్దు చేసుకుంటూ పోతా ఉన్నాము నేను మంత్రితో ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి ఆయన నవ్వుకుంటానా నేను ఖచ్చితంగా రెండు ఇస్తున్నా సీఎం కూడా ఒప్పుకున్నారని చెప్తే నవ్వుకుంటా పోయినాము ఆడ పోయి నిలుచుకునేది వాస్తవం చేతులు కట్టుకునేది కూడా ఇద్దరు వాస్తవం వెంటనే మమ్మల్ని చూసిన అంతకుముందు వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేయాల అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఓకే వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేయలా వెంటనే చార్లీ తీసుకుని వచ్చినారు ఇద్దరు కూర్చున్నాము దాన్ని వదిలేసినారు దీన్ని పట్టుకున్నారు దీన్ని ఈ రెండింటిని పట్టుకున్నారు అందులో ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఆయనతో కూడా అందరూ పరిగెత్తాలా ఫోటోలు తీసుకోవాలా ఆయనతో కూడా కూర్చోవాలని తపన తప్ప ముఖ్యమంత్రి ఆ రోజు ఎవరు వచ్చి కూర్చున్నారు ఎవరు పట్టినారని ముఖ్యమంత్రి చూడరు కదా దాన్ని ముఖ్యమంత్రి పైన బురద చల్లినారు అంటే మీకు తెలిసి నిజం మాట్లాడగలంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా ముఖ్యమంత్రి ఉండి వచ్చినాడు ఆయన పక్కన పోయి కూర్చున్నదని పరిగెత్తారు కానీ ఇది ప్రోటోకాల్ గీటకాల్ అని ఎవరు చూడరు కానీ మాకు ఉప ముఖ్యపాత్రలు ఇచ్చినాడు కాబట్టి ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలా మేము పోయింది యాక్సిడెంట్గా పోయినాము ఇద్దరు నిలుచుకున్నాం సుబ్బారెడ్డి గారు అంతకుముందు వద్దన్నారు ఇది జరిగింది వాస్తవం నేను ఆత్మాభిమానం ఉండేవాడు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా నేను ఎవరిని కూడా నాకు అవమానం జరిగితే నేను లెక్క పెట్టేవాడే కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకేం సంబంధాలు ఉంది నేను నాని యాక్సిడెంట్గా పోయినాము అక్కడికి అంతలోపల వాళ్ళు కూర్చొని ఉన్నారు అంతేగాని రామచంద్రరెడ్డి ఏ రోజు కూడా నన్ను అవమానపరిచి నేను ఎక్కడికి పోయినా కానీ ముందు నన్ను మాట్లాడమంటాడు ప్రోటోకాల్ ప్రకారంగా నన్నే పిలుస్తారు ఏ రోజు రామచంద్రరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం నేను పిలుస్తున్నారు నేను రానని చెప్పలేదే నేను రామచంద్రరెడ్డి చాలా అన్నదమ్ముల మాదిరిగా ప్రవర్తిస్తున్నాము
చాలా అఫెక్షన్ గా చూస్తున్నాం. ఆయనకి జగన్ మోహన్ రెడ్డి లీడర్‌షిప్ పైన నమ్మకం ఉంది. నాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబం పైన నాకు ఉండే విశ్వాసం వేరే. అది ఇన్న జరుగుతున్నది సార్. అట్ తెత్తుకుంటే నేను ఒక దళితుని సార్. ఒక దళితుడిగా తిరుత్తిని చిత్తానూరు పంచమి ఎటువంటిది? అది చాలా పవిత్రమైంది. ఈ కులాలు విడదీసేటప్పుడే కుతంత్రాలు చేసి ఎస్సీలు అనేవాళ్ళు గుడి లోపలికి కూడా పోకూడదు. మరి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉప ముఖ్యమంత్రి చేసేది కాకుండా 1/12/2019లో నేను వస్త్రాలు తీసుకొని పోయి పద్మావతికి ఇచ్చానంటే ఇది చంద్రబాబు ఎప్పుడైనా కలలుగానే ఉంటాడా? ఇది ఎవరైనా సగిచ్చుంటారా? ఒకవేళ చంద్రబాబు నన్ను ఒకవేళ ఆయన నన్ను ఉప ముఖ్యమంత్రి పిలవాలంటేనే ఆయనకి మనసు రాలా? ఇది 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 ఎస్సీని అవమానపరిచింది సార్. ఇది ఒక చరిత్రని సృష్టించాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకనే ఆ ఫోటోనే మీరు నిలబడ్డ ఫోటో మాత్రమే బయటకు వచ్చింది? ఆ తర్వాత మీరు కూర్చున్న ఫోటో బయటకు రాలేదు? ఇది ఇప్పుడు చెప్తున్నాను సార్. ఫోటో మాత్రమే వచ్చి సార్ దళిత ఉప ముఖ్యమంత్రి సార్ ఇప్పుడు వాళ్ళకి అవమానం అంటూ పెద్ద సార్ ఇప్పుడు నాకు అవమానం అయితే మీకే చెప్ప. నేను నిజంగా పదవి కూడా రిజైన్ చేస్తుంటా. నేనేం పదవి కోసం పాకులు ఆడినవాడు కాదు. పదవి కావాలని నేనేమి సంపాదించుకోవాలని బతికి వచ్చినాడు కాదు. నాకు అసలు అవమానమే జరగలేదు. నా ఫీలింగ్ నాకుండది. నాకు ఆ రోజు రాత్రి మోషన్ అయింది, వామిటింగ్ అయింది. వెంకటేశ్వర స్వామికి తెలుసు, నా మనసుకు తెలుసు. నేను ఆయనతో కూడా పోకూడదు అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో ఏం చేయాలి నేను? క్యాన్వాయ్ ఇబ్బంది పడేది కాకుండా మనకు కూడా ఇటువంటి ఎందుకన్నా వచ్చినావు అంటాడు ఆయన. నా పైన ఆయనకి ఎన్న లేని ప్రేమ ఉంది. ఆయన స్టాంప్ నా పైన ఉన్నది. ఎన్ని మంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఆ స్టాంప్ని ఎవరు తొడలేరు. ఆ భయం అందరికీ ఉంది. రెండోది నేను ఆ విధంగా చేస్తున్నాను కదా. మీరు దీనికి జవాబు చెప్పండి. చంద్రబాబు జవాబు చెప్పండి. పంచమ రోజు నేను పట్టు వస్త్రాలు ఎత్తుకుని ఇచ్చినాను లేదా? ఆ రోజు నేను దళితుడు కదా. నాకు ఆ రోజు ఈ దళిత సంఘాలంతా కూడా ఓని పోవడొచ్చు కదా. నన్ను జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడిని పట్టు వస్త్రాలు ఇచ్చి పద్మావతమ్మకి అర్పించినాడని చెప్పి ఈ దళిత సంఘాలు, ఈ ఓర్ల రామయ్య, గొర్రెల రామయ్య, ఇంకొక గొర్రెల రామయ్య, అందరూ హర్ష కుమార్ వీళ్ళందరూ నన్ను పోవడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలకి ఈ స్వతంత్రం వచ్చినాక ఒక ఎస్సీని ఒక దళితుడిని ఈ విధంగా తీసుకొని వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చినాడని వాళ్ళు పోవడొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు సైలెంట్గా ఉండిపోయినారు? మళ్ళీ రెండోది కూడా మీకు మొన్న జరిగిన అలిపిరి విషయంలో కూడా మీకు అందరికీ తెలుసు. ఇది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామేజ్ ఫుట్పాత్లో మొన్న సుబ్బారెడ్డి గారు నన్ను తీసుకొని ఇంతవరకు దళితుడు ఎగురు ఓపెనింగ్ పెట్టలాల్ కూడా నేనే ఓపెన్ చేసిన. నువ్వు చంద్రబాబు నాయుడు ఏ రోజు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను. రేపు రమ్మనండి వాళ్ళ ఊర్లో టెంపుల్కి తీసుకుని పోమ్మనండి ఎస్సీలని. లేదా ఆ నియోజకవర్గంలో టెంపుల్కి అంతా ఎస్సీలు పోవట్లేదు, వాళ్ళకి అంత ప్రొఫెషన్ పెట్టమనండి. ఏంది ఇతలకి దళితుల పైన ఉండేది ప్రేమ నాకు అర్థం కల. ఇదంతా దళితుడు చేసేది వాళ్ళకి కంటికి కనపడలేదా? చెప్పండి. నేను దళితుడైతే నువ్వు నన్ను భర్తృప్ చేయంటావు అంటే నీ పార్టీలో ఉండే దళితుడికి దళితుడు నువ్వు, వేరే పార్టీలో ఉండే దళితుడికి దళితుడు కాదు. అట్లా ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి వచ్చినాక 500 టెంపుల్స్ ఎస్సీ ఎస్టీ కాలనీలో కట్టమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. మరి దళితులపైన ఆయనకి ప్రేమ లేకపోతే ఆ విధంగా చేస్తాడా? నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి గుడికి పోతూ ఉన్నాడంటే కాలినడకతో ఈ ప్రజా సంకల్పయాత్రలో ముందు దేవుణ్ణి మొక్కుకొని అతనికి భగవద్గీత అనే పైన ఒక నమ్మకం ఉంది. భగవద్గీతను నమ్మినాడు కాబట్టి దేవుణ్ణి పోయి పూజ చేసుకొని అతనికి దేవుడి పైన అపారమైన విశ్వాసం ఉంది. వెంకటేశ్వర స్వామి పైన ఆడ పూజ చేసుకున్నాడు. ఇది ప్రజా సంకల్పయాత్ర పోయినాడు. పూర్తి అయినాక కాలినడుతూ వచ్చి నామాలు పెట్టుకుని దేవుడి దగ్గరికి పోయి తీర్థం తీసుకొని చెడగోపురాలు పెట్టుకుని వస్తే ఈ నామాల వాడికి నామాలు పెట్టుకున్నాడు కదా ఆయన. వెంకటేశ్వర స్వామి నామాలు వాడే కదా, నామాలు పెట్టుకున్నాడు కదా. ఇంకేంటి వీళ్ళు మాట్లాడేది నాకు అర్థమే కావట్లే. మీరు నన్ను ఎంత తొందరగా గుజ్జిగుచ్చి అడిగినా నా హృదయంలో ఉండేది నేను బయటపడుతున్నాను. ఏ రోజు సార్ చంద్రబాబు ఎస్సీని గురించి మాట్లాడింది? ఏ రోజు సార్ చంద్రబాబు వల్ల ఒక ఎస్సీ బాగుపడింది? నిన్న జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో వాళ్ళు ఒక హెచ్చరిక మీ ప్రభుత్వం మీద చేశారు. ఇలాగే దళితుల మీద దాడులు కానీ జరిగితే మేము ముట్టడిస్తాం, మేమందరూ కూడా దీక్షకు కూర్చుంటాం, మేమందరూ కూడా నిరసన ర్యాలీలు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోవాల్సిందే. ఏ అరిజిన్ ఆడకన్నా ఒక అరిజిన్ ఆడుకొచ్చి అరిజిన్ సంతా కిప్పోగు చేసుకుని రమ్మని చెప్పండి చూద్దాం. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు పాపం. వాళ్ళకి ఏదో ఓటు చేయాలా, చంద్రబాబుని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు పార్టీ వాళ్ళు కదా వాళ్ళంతా. వాళ్ళే మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీలు మొత్తం మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు.
ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు ఇంకెవరు ఓటు దొరకదు వాళ్ళకి. ఇంకా బీసీలకు సంబంధించి చెప్పాల్సిన అవసరం లా. బీసీల పైన మాకు మంచి అభిమానం ఉండదు, బీసీ ఓట్లు తెలుగుదేశం వస్తుంది, దాన్ని తుడిచిపెట్టేసినారు జగన్మోహన్ రెడ్డి. ఇంక ఏం చూసుకుంటారు వాళ్ళు? వాళ్ళ సామాజిక వర్గంలో కూడా ఒక ఆమె పద్మాపురం నుంచి చంద్రకళ అనే ఒక ఆమె మొన్న డోక్రాలోని తోసినాక వెసారపురంలో ఆమె మాట్లాడిన మాటలు కానీ చంద్రబాబు వింటే ఓటు కూడా రాడు చంద్రబాబు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఉప ముఖ్యమంత్రికి సొంత ఊరిలోనే కాస్త సగ తగులుతున్నట్టు కనబడుతుంది. ఏం సగ నాకు అర్థం కాలబ్బా. అంటే రోజా గారితో మీకు నగరి ఎమ్మెల్యే రోజా గారితో జరుగుతున్న ఇంటర్నల్ వార్, మా ఊరికి మా ఊరిలో ఉంటున్నారు కాబట్టి మీకు అప్పుడప్పుడు ఒక సగ పుత్తూరులో ఉంటుందా? నన్నడిగితే మీకు దీనికి మంచి జవాబు ఇవ్వదలుచుకున్నాను, ఇచ్చి తీర్తా. నేను జిల్లా అధ్యక్షుడు గారు ప్రతి ఒక్కరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా సామాజిక వర్గం ఎస్సీలు నగిరిలో విపరీతంగా ఉండరు. నేను ఆదిమూలం, ఎమ్మెల్యే ఆదిమూలం, మాకు దగ్గర బంధువులు, విపరీతమైన సామాజిక వర్గం అది. మేము ఆమె గెలవాలని నిరంతరం పోరాడిన వాళ్ళలో మేము కూడా ఒకరు. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మాకు కుట్రలో కుతంత్రాలు తెలీదు, మాకు ఇంకొకటి నటన గటన నాకు తెలీదు. మేము ఎటువంటి పరిస్థితులు, నేను మామూలుగా 72 నుంచి మన పుత్తూరులోనే ఉన్నాను. నాది పాదిరిగుప్పం దగ్గర ఒక 15 కిలోమీటర్లు పాదిరిగుప్పం, మాది పుత్తూరులో నేను నివాసం ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఏం ఆదేశాలు ఇచ్చాడు? పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం పూర్తి విశ్వాసంతో తీసుకోవాలా. కొత్తగా తెలుగుదేశం వాళ్ళు వస్తే కూడా చేర్చుకోండి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో పార్టీకి పనిచేసే వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బాధ కలిగించొద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది. అటు ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ద్రోహం చేసిన వాళ్ళని, తనకు నెత్తిన తీసుకొని వచ్చి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ద్రోహం చేశారు ఆయనకి. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సార్ తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోవద్దండి సార్, నా మాట ఏంటండి సార్ అంటే ఏ నా ఏముంది నా దేవుడు ఉన్నాడు అన్నాడు. ఆ రోజు చంద్రబాబు దగ్గర నుండి కోవట్లంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేరినారు, గెలిచినారు. అదే కోవట్లంతా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పుట్టినారు చెప్తాను. కానీ ఇప్పుడు కొంతమంది కోవట్లకు కూడా ఆయన మళ్ళీ వస్తే మళ్ళీ టికెట్లు ఇచ్చినాడు, మళ్ళీ వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు, కలిసి పని చేస్తున్నారు నాకు తెలియదు. కానీ జగనన్న ఆదేశాల ప్రకారంగా మొదటి నుంచి వచ్చిన వాళ్ళని బాగా గౌరవించమంటున్నాము. అంతేగాని నాకు ఆమెకి ఎలాంటి ఎక్కడ ఘర్షణలు కానీ కార్పణాలు కానీ ఏమి జరగలే. దీన్ని మీడియా వాళ్ళు వీళ్ళు దీన్ని బాగా క్రియేట్ చేస్తున్నారు. నేను నా ఉద్దేశం ఏమంటే ఎటువంటి పరిస్థితులు కూడా మొదటి నుంచి కష్టపడిన వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి కోసం నిరంతరం పోరాడిన వాళ్ళకి, ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చి వాళ్ళు పోరాడలా, వాళ్ళ డబ్బులతో వాళ్ళు పోరాడినారు. నిజంగా కష్టపడిన వాళ్ళకి ఎవరికి కూడా చిన్న చెడ్డ జరిగిందంటే అది నా హృదయానికి కూడా దెబ్బ తగులుతుందని. నా చిత్తూరు నా పుత్తూరే కాదు, మా నియోజకవర్గం నగరి నియోజకవర్గమే కాదు, నాకు నేను డిప్యూటీ సీఎం, నేను అన్ని నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ ఎమ్మెల్యేలతో గొడవలు పడి, ఎమ్మెల్యేలతో రచ్చలు పడి, ఎమ్మెల్యేలతో కూడా ఇది దాన్ని గ్రూప్ రాజకీయాలు చేయాల్సినంత కర్మ నాకు లేదు. సో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవంట? నాకు ఆమెకి ఎలాంటి ఇష్యూస్ లేదు. వస్తున్న వార్తలు ఏంటి? వార్తలు ప్రతిరోజు పేపర్లో చూసినా ఏదో ఒక వార్త. ఇప్పుడే చెప్పినాను తిరుపతి తిరుపతి ఇన్సిడెంట్ ఇప్పుడే చెప్పిన. అది ఇంకోటి అడుగుతున్నాను సార్, అంటే ఏ రోజైనా నారాయణ స్వామి నేను ఉప ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నప్పటికీ ఏంటి నాకు ఏమీ నేను అనుకున్న పని నా జిల్లాలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు జరగట్లేదే అనే ఒక బాధ ఏమైనా కనపడుతుందా మీకు? నాకు ఆ బాధ లేదు సార్. కారణం ఏమంటే మన ఉప ముఖ్యమంత్రి ప్రతి మంత్రులు జగనన్నని ప్రతి మంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా ఫీల్ అవుతున్నారు. ప్రతి నియోజకవర్గం జగనన్న నియోజకవర్గం చూస్తున్నాడు, ప్రతి ఊరు జగనన్నగా చూసుకుంటున్నాడు. దీంట్లో మన పనులు జరగకుండా పోయేది ఏంది? జగనన్నే నా మనిషి అన్నప్పుడు నా పనులు జరగకుండా పోయేది ఏముంది? జగనన్నే నా అభిమాని, జగనన్నే నా మనిషి, నా నియోజకవర్గం ఆయనకి దత్తికిచ్చినప్పుడు నాకు ఇది జరగలేదు అది జరగలేదు నా ఫీలింగ్ నాకు అవసరం కూడా లేదు. నేను దండం పెట్టుకుని తిరిగేవాడే కానీ అహంకారంతో ప్రవర్తించే వ్యక్తి మాత్రం కాదు. మీరు ఇటీవల ముఖ్యమంత్రి గారితో
నా నియోజకవర్గానికి సంబంధించి రెండు మూడు పనులు చాలా గట్టిగా అడిగారని చెప్పి తెలుస్తుంది. నేను ఇది చెప్తే మళ్ళీ జగన్ నన్ను తిడతాడేమో కరెక్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే జగన్ తో కలిసింది వాస్తవం. నాకు రాష్ట్రంలోనే డిగ్రీ కాలేజీ ఇవ్వటం జరిగింది. ఆయనతో ఒకటే చెప్పాను, డిగ్రీ కాలేజీ ఆయన నియోజకవర్గం నా నియోజకవర్గానికి ఇచ్చాడు, మాకు విద్యాభిక్ష పెట్టాడు, దానికి కృతజ్ఞతలు చెప్పేదానికి పోయినాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంత్రులంతా నాకు అగనిస్ట్గా ఉంటే కూడా నాకు అన్ని పనులు చేసి పెట్టాడు. నేను చెప్పాను, సార్ నేను ఉప ముఖ్యమంత్రి అయినాను సార్, మీ దయవల్ల నేను గర్వంగా నేను ఉప ముఖ్యమంత్రి పదవి అయినానని తలెత్తుకొని రాజకీయంగా తిరగగలుగుతాను, కానీ నా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మామూలుగా 100,000 ఎకరాలు ఉండదు, దాంట్లో 20,000 ఎకరాలు సార్ సాగుబడి వస్తున్నది, 80,000 ఎకరాలు సాగుబడికి రాలేదు, మాకు ఎక్కడ వేరే అవుట్ సోర్సెస్ ఏం లేదు సార్, మాకు కొండల నీళ్లు పడితేనే వచ్చేది, మాకు 2-3 వావెల్ చైన్ ప్రాజెక్ట్ ఒకటిను, కృష్ణాపురం డ్యాము ఎనహాన్స్ చేసేది ఒకటిను, ఎన్టీఆర్ జలాశయము, ఇవి కానీ ఇచ్చేస్తే నాకు చాలు సార్, లేకపోతే ముఖ్యమంత్రి అయినా కానీ ఇవి సాధించకపోతే పబ్లిక్లో నాకు చెడ్డ పేరు వస్తుంది సార్. అంతేనండి, నేను మాత్రం అంటే వేరే నియోజకవర్గాలు అన్ని చేసుకుంటున్నాడు. అడిగినండి, పెద్ద పెద్ద పనులు కదా సార్, చిన్న పనులే అంత, 440 కోట్లే అంతే, 440 కోట్లు చిన్న పనులు, చిన్న పనులే. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు పొంగునూరు వరకు వచ్చేసింది సార్, పొంగునూరు నవీన్ నేను చేస్తానని దానిపైన రాశారు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు నేను ప్రజల చేత ఎన్నుకోబడినాను, నేను ఎలక్షన్లో వాగ్దానం చేసినాను, ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ద్వారా చెప్పించినాను, ఇంకా అవి నేను సాధించుకోకపోతే మనల్ని ప్రజలు నన్ను అసహిస్తుంటారు కదా. నాకు ప్రజలకు మేలు కోసం వస్తున్నాను కానీ నా మేలు కోసం నేను రావట్లేదు కదా, అందుకే నేను ఓపెన్గా చెప్పాను. జగన్ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా చెప్పేవాడు నేను, సార్ మీరు నాకు చేయకపోతే సార్ మాది దళితులు సార్, దళితులు సార్ అనేవాడు. ఇక్కడ నేను దళిత పదాన్ని వదలలేదు కానీ నీ నియోజకవర్గం సార్ ఇది, మీరు దీనికి ఖచ్చితంగా చేయండి సార్ అని చెప్పిన. ఇప్పుడు నేను ఆయన ఏం అడగబోతాను, నాకు వర్క్లు ఇవ్వండి అని అడగబోదులా, ఇంకోటి ఇవ్వండి అని అడగబోదులా, నేను నా నియోజకవర్గం డెవలప్మెంట్ చేయమంటున్నాను, తప్పేముంది, మరి నియోజకవర్గం డెవలప్ కాలేదనుకో నన్ను ఏమని తెలుసుకుంటారు. ఈరోజు డిగ్రీ కాలేజ్ ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అని పెట్టుకుని ఎదురు మండలం మొత్తం పండగలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ప్రాజెక్టులు వస్తే కూడా ఆయన శాశ్వతమైన పేరు ఉండిపోతుంది. ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోలేము మేము, ఎందుకంటే జగనన్న రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రాజెక్టులు తెచ్చుకున్నాము, ఇప్పుడు ఆయన పుత్రుడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నేను సాధించకపోతే నేను ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి. నేను మళ్ళీ చెప్తున్నాను మీ ద్వారా, ఇది సాధించకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి వేస్ట్ కదా. నాకు ఏమంటారు పబ్లిక్, నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఏమంటారు, నీకు నామినేషన్ పదవులు వచ్చినప్పుడైనా కొంతమంది వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, ఏ నన్ను ఒకరిని కూడా ఇంతవరకు నామినేట్ చేయలేదంటే జగన్ అన్నే అందరిని నామినేట్ చేసేటప్పుడు నేనేది నామినేట్ చేసేది పొండి అంటున్నాను. మా నియోజకవర్గంలో ఎవరికి నేను నామినేట్ పదవి ఇవ్వమని కూడా ఎవరిని అడగలేదా, రాసిచ్చిన మీ జిల్లా మొత్తం కూడా పెద్దరెడ్డి గారు ఏం చెప్తే ఆయన ఆయనకు సంబంధించిన వారికే బీసీ కార్పొరేషన్ పదవులు కూడా మొన్న అన్ని వాళ్ళకి వచ్చినట్టు. మీరు జగనన్న గురించి పూర్తిగా తెలిసి కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అందరి యొక్క అభిమానాన్ని అందరి యొక్క రికమెండేషన్ తీసుకుంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. నేను కూడా చెప్పినాను వాళ్ళకి, ఏమి తీసుకున్నా ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరికి మాట ఇచ్చినాడో వాళ్ళది స్టిక్ చేస్తున్నారు సార్. ఇది ఇది వాస్తవం సార్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పుండొచ్చు, నేను చెప్పుండొచ్చు, మీరు చెప్పుండొచ్చు, బట్ ఆయన మాట ఇస్తాడు, అందుకే ఆయన మా హరిశ్చంద్రుడు అని చెప్పేది నేను అప్పుడప్పుడు. ఎందుకంటే మాట ఇచ్చినాడు మాట తప్పని తప్పని తప్పటంలా బుల్లెట్ సురేష్కి చెప్పాడు ఆయన చిత్తూరులో, కేజీ కుమార్కి 100% చేస్తానని చెప్పిచ్చాడు. దానివల్ల ఎంత ఇబ్బందులు వచ్చినా మాట ఇచ్చినాడు కాబట్టి ఇస్తా వస్తున్నాడు, దానికి మనం ఏం చేసేది. దీంట్లో ఎవరు అందరిది తీసుకుంటున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పింది చేయకూడదనే ఆలోచన ఆయనకి లేదు, నారాయణ స్వామి చెప్పింది చేయకూడదనే ఆలోచన లేదు, మేము చెప్పేది చెప్తుంటాము, బట్ ఆయన మైండ్లో కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన వస్తేనే కదా ఇస్తాడు. ఆ ఆలోచన లేనప్పుడు ఎవరు ఎవరు ఇచ్చేదానికి ఆస్కారం లేదు. ఏమంటారు మీరు నా పైన ఎవరన్నా ఇన్ని మాట్లాడిని, ప్రతి నియోజకవర్గంలో ఆయన ఏం సార్ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు, అందరినీ రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తుంటాడు, ఎవరు పేరు చెప్తే ఆ రోజు చెప్పాను కదా చేస్తాను బాగుంటాడు. అంటే పాదయాత్రలో చాలామంది మనుషులు తగులుతుంటారు, అంటే ఒక ఒక పాదయాత్ర జరుగుతున్నప్పుడు
సగన్ గ్రేడ్ కార్యకర్తలు చాలామంది వ్యక్తులు కలుస్తుంటారు తర్వాత వాళ్ళందరికీ ఏదో మాట్లాడుతుంటాం హామీలు ఇస్తుండం ఇవన్నీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో జరిగిపోయి ఉంటుంది కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రోజు పాదయాత్రలో తను ఇచ్చిన హామీ సగన్ గ్రేడ్ లీడర్లకు కావచ్చు లేకపోతే కార్యకర్తలకు కావచ్చు ఏమైతే చెప్పారో అవన్నీ మీ ముఖ్యమంత్రి గారు ఈరోజు గుర్తుపెట్టుకున్నారా గుర్తుపెట్టకపోతే 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చింది ఎవరో తీరు చూడండి సార్ మీరు आने గుర్తుపెట్టుకోకపోతే కొత్తగా ఎవరికి ఇవ్వటం లేదు సార్ ఏదో వేరే విధి లేని పరిస్థితుల్లో ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయిపోయిందేమో నాకు తెలియదు కానీ ఆయన గుర్తు లేకపోతే వీళ్ళకంత బుల్లెట్ సురేష్కి వచ్చే ప్రశ్న లేదు ఇంకా కేజీ కుమార్కి వచ్చే ప్రశ్న లేదు ఎందుకంటే నేను ఇంకా అది వేరే రకంగా చెప్తే ఇంకా ఎమ్మెల్యేలు మాపైన పడతారు అది ప్రశ్న లేదు మనం ఎవరో చెప్పినాము చేస్తా ఉండారని ఆ ఫీలింగ్ కూడా లేదు ఆయనకి బట్ వింటాడు రికమెండేషన్ తీసుకుంటాడు అట్లని వాళ్ళని ఎవరిని నెగ్లెక్ట్ చేయడు వాళ్ళ గుర్తు మైండ్ లో ఉండాది కాబట్టి ఇస్తే ఓ మనం చెప్పినట్లకి ఇచ్చారని వాళ్ళు తృప్తి పడుతున్నారు ఇప్పుడు నేను చెప్పిన మనిషికి వచ్చింది అనుకో ఆయన మైండ్ లో లేకపోతే రాదు వచ్చింది అనుకో నేను చెప్పినని ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నాను ఇది ని వాస్తవం అంటే ఇది నిజమైన వాస్తవం అయితే ఇక మీ సాకు గురించి మాట్లాడుకుంటే ఇప్పటికి హైకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఒక డైరెక్షన్ ప్రకారం ప్రతి వ్యక్తి 3 బాటిల్స్ కలిగి ఉండాలి అనేది ఒక తీర్పు ఇచ్చింది కానీ ఎక్కడో మళ్ళీ ఇది బైట రాష్ట్రాల నుంచి ఎక్కువగా తరలి వస్తున్నాయనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి నేపథ్యంలో మళ్ళీ ఏమైనా పాలసీ చేంజ్ చేసే పరిస్థితి కనబడుతుంది అందుకే సార్ ఇప్పుడు ఆ రోజు మనం డిసిషన్ తీసుకునేటప్పుడే సీఎం గారు 6 బాటిల్ పెట్టమని చెప్పి స్పెషల్ సీఎస్ వాళ్ళు అడిగితే నేను సార్తో ఒక బాటిల్ సార్ సార్ అంటే కొంతసేపు డిస్కషన్ అయినాక 3 బాటిల్ పెడదామన్నారు నేనేమో ఒక బాటిల్ అలా చెప్పిన్నా 3 బాటిల్ పెడదామన్నారు ఆయన డిసిషన్ తీసుకున్నారు 3 బాటిల్ డిసిషన్ తీసుకున్నారు దాన్ని అలో చేసేసారు అలో చేసినాక ఏమైందంటే కోర్టుకు పోయినారు వీళ్ళు దీంట్లో 3 బాటిల్ అని మన స్టేట్కి వచ్చింది కాబట్టి వేరే స్టేట్లు కూడా 3 బాటిల్ అలో చేయండి అని వాళ్ళు ఇచ్చేసారు ఆ 3 బాటిల్ ఏమైందంటే అది 100 బాటిల వరకు వచ్చేదానికి ఒక కార్లో 10 మంది ఎక్కుతారు 10 మంది ఒక్కొక్కరు 3 బాటిల్ తీసుకుని వస్తుంటున్నారు కాబట్టి దాన్ని మార్పు చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకునేదానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు మంచి నిర్ణయం తీసుకుంటారు రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి రానియకుండా చూసుకునే బాధ్యత జయసీఎంగా చేసుకుంటున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాలసీల వల్ల తీసుకున్న పాలసీ కావచ్చు లేకపోతే బార్ల రేట్లు విపరీతంగా 100%కి పెరిగిపోయిన పరిస్థితుల వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం నేరులే బయటకు వస్తుంది ఆ వస్తున్న ఈ మద్యం మాఫియాలో ఎవరైతే తరలిస్తారో మాఫియాలో పోలీసులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది అనేది పక్కాగా తెలుస్తుంది తన దగ్గర రెడ్డెండెడ్గా మీ శాఖ అధికారులే పట్టుకుంటున్నారు సో మీరు చేయబోతున్న ఒక పాలసీ అనుకుంటే ఇంకో ఇష్యూ మీకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి కూడా నేను కొంత ఏకీభవిస్తున్నాను సార్ కారణం ఏమంటే నిజాలు చెప్తున్నాను కాబట్టి 2% మా డిపార్ట్మెంట్ కూడా తప్పులు చేస్తుంది అందువల్ల మేమేం చేసినా ఇప్పటికే 27 మందిని సస్పెండ్ చేయటం రిమైండ్కి పంపించడం చేస్తున్నాము ఆల్ మన బార్డర్ ఏరియాలంతా కూడా సీసీ కెమెరాలు పెట్టమని ఆర్డర్లు కూడా ఇచ్చినాము సెబ్ పెట్టినాక కొంత తీవ్రంగా తీసుకుంటున్నాము కానీ ఏ లారీ పట్టుకున్నా ఏది పట్టుకున్నా తెలుగుదేశం వాళ్ళదే వస్తూ ఉండదు ఇప్పుడు చంద్రబాబుకి మీ ద్వారా నేను ఇగ్నోర్ చేస్తున్నాను చంద్రబాబుని రేపు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మా పార్టీ వాళ్ళు చేస్తే కూడా సీరియస్ యాక్షన్ తీసుకోండి నేను వాళ్ళని సస్పెండ్ చేస్తాను పార్టీ నుంచి ఇవ్వమనండి చూద్దాము రెచ్చగొట్టి వదిలేస్తున్నాడు అయితే ఎన్టీ రామారావు అట్టేటోడిని మనం ఇటు చేసినాము ఈ ప్రభుత్వాన్ని కూడా మనం చిల్లులు పొడవాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అది జరగదు అది ఎటువంటి సంతకు వచ్చిన కూరగాయలు మిగిలితే అట్టే ఇంటికి ఎత్తుకొని పోతారు అట్టే చంద్రబాబు ఎత్తుకుని పోవాల్సిందే కానీ వేరే రకంగా చేయరు ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను జవాబు చెప్తున్నాను ఈ సెబ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు 75% వాళ్ళకి ఇచ్చినాము ఈవెన్ ట్రాన్స్ఫర్ చేసేది కూడా వాళ్ళకే అధికారాలు ఇచ్చినాము ఎందుకంటే ఒక పద్ధతిగా చేయాలని దాంట్లో కొంత లోపాలు జరుగుతుంది సబ్కు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేసినాము ఇప్పుడు బాగా అలవాటు పడిపోయినారు వీళ్ళు లాస్ట్ 10-15 సంవత్సరాలుగా ప్రైవేటు ఓనర్లతో కలిసి తిన్నారు ఇప్పుడు కానిస్టేబుల్స్ ఎస్ఐలు కూడా చాలా వరకు 10-15 సంవత్సరాలు ఒకే స్టేషన్లో చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా షిఫ్టింగ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఒకే స్టేషన్ ఉండేదానివల్ల వాళ్ళకి ఎక్కడెక్కడ అనేది తెలుస్తున్నది వాళ్ళ ద్వారా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడటం జరుగుతూ ఉన్నది కాబట్టి పోలీసు వ్యవస్థ ఎంత బాగా చేసినా
ఎక్సైజ్ అంత బాగా చేసినా ప్రతిరోజు ఈ ఐడీల్ని అరికట్టాలని రాత్రి మొగులు తిరిగినా కానీ కొంత లోపభూయిష్టమైన కార్యక్రమాలు చేసేదాని వల్ల అక్కడక్కడ కొంత ఇబ్బంది జరుగుతుంది. అది రాకుండా కఠినమైన చర్యలు మా వాళ్ళు చేస్తే కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితులు పీడీ యాక్ట్లు పెట్టమన్నా పీడీ యాక్ట్లు నేను పెట్టమన్నది ఎందుకు పెట్టమన్నంటే లేబర్స్ పైన పెడుతున్నారు. నేను నిన్న కూడా మన డీజీపీ గారితో మాట్లాడినాము రెండు రోజుల ముందు. పీడీ యాక్ట్లు ఎంతసేపు అయినా డ్రైవర్ల పైన అక్కడి నుంచి వచ్చి కూలీళ్ళ పైన పెడితే పీడీ యాక్ట్ కదా అది, ఆ ఓనర్ పైన పీడీ యాక్ట్లు పెట్టండి అని చెప్పేసి గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. సీఎం గారికి కూడా చెప్పాను నేను, ఎందుకంటే వాళ్ళపైన ముందు పీడీ యాక్ట్లు పెట్టాలా, లేబర్ పైన పీడీ యాక్ట్లు పెట్టి దానివల్ల మనకు ఫలితం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ లేబర్ వాళ్ళపై లారీలు ఏ లారీలు పట్టుకున్నా తెలుగుదేశానికి సంబంధించింది, ఏ ట్యాంకర్ పట్టుకున్నా తెలుగుదేశానికి సంబంధించింది. దానిపైన వాళ్ళు ఏమి గుర్రు మెరుకు అనరు ఏమనరు, కానీ స్టేట్మెంట్ మాత్రం విపరీతంగా ఇస్తూ ఉంటారు. 80% వాళ్ళే ఇస్తున్నారు. నేను కానీ నిరూపించకపోతే నా వాళ్ళు ఏమైనా ఛాలెంజ్ చేస్తానో రమ్మని చెప్పండి, ఎందుకంటే నేను ఆధారాలతో చెప్పేవాడు. అట్టని వేరే పార్టీలు చేయలేదని చెప్పడం లేదు, అక్కడక్కడ జరుగుతూ ఉండదు, కానీ కొంత టైం పడుతుంది. కానీ మీ పార్టీకి సంబంధించిన దుర్గగుడి బోర్డు మెంబరే మద్యం అతను వాళ్ళ కారులోనే నిన్న లిక్కర్ షాపులు లిక్కర్ బాటిల్స్ కూడా ఇప్పుడే కదా చెప్పినాను సార్, వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేస్తాము, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము, పార్టీ నుంచి దూరం చేస్తాము. ఇప్పుడు దీంట్లో నువ్వు నేను అనేది లేదు సార్, సమాజం కోసం పనిచేసేది ఇది, సమాజం బాగుపడాలనే తపన తప్ప ఇది నువ్వు నేననేది వ్యాపారం కోసం కాదు. వాళ్ళు వ్యాపార దృక్పథంతో వాళ్ళు ఈ మద్యపానం చేశారు, మేము వ్యాపార దృక్పథం కాదు, సామాజిక దృక్పథంలో సామాజికంగా బాగుపడాలి, సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఇల్లు సుఖంగా సుఖ సంతోషం ఉండాలి, ఎక్కడైతే ఒక స్త్రీ సంతోషం ఉంటుందో, ఎక్కడైతే ఏ ఊర్లో స్త్రీలను అభినందిస్తారో, ఏ రాష్ట్రంలో స్త్రీలను పూజిస్తారో ఆ రాష్ట్రం బాగుంటుందని ఒక ఇది మహిళలకు ఇచ్చిన కానుక సార్. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంది, నేను లేదని చెప్పలా, కానీ అట్టని మనం దీన్ని ఇమ్మీడియట్గా మనం వెంటనే తీసుకుని రాలేము కదా, కొన్ని రోజులు పడుతుంది, 100% పడుతుంది. అయితే ఇప్పుడు మీరు మద్యం పాలసీలు ఏదైనా అయితే పాలసీ తీసుకుంటున్నారో ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు నష్టం వస్తుంది, మీరు అవునన్నా కాదన్నా మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి నష్టపోతున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నవరత్నాలకి సంబంధించి మనం చేస్తున్న సాయం చేయడంలోనే ప్రభుత్వం చాలా వరకు ఇబ్బందులు పడి కొద్దిగా బయట నుంచి డబ్బులు అప్పు చేసి మరీ వాళ్ళకి సాయం చేస్తున్న పరిస్థితి ఉన్న వచ్చే ప్రాఫిట్ను కూడా అంటే ఇటువంటి శాఖలు మీలాంటి శాఖల వల్ల వచ్చే ఆ ప్రాఫిట్ను కూడా మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటా పోతున్న నేపథ్యం కనబడుతుంది కదా, ఎలా రేపు ఫైనాన్స్ కమర్షియల్ ట్యాక్స్లో మేము బాగానే పనిచేస్తున్నాము. ఇంకా ఈ 2-3 నెలల్లో కొంత దానికి సపరేట్గా ఒక ప్లాన్ తీసుకున్నాము. కరోనా వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, అది పూడ్చేదానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆలోచన మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఇది కరోనా కాదు కదా, కలరా వస్తే కూడా మద్యపాన నిషేధాన్ని దశల వారిగా చేయాలి, పూర్తి నిషేధం చేయాలి, ఒక్క రూపాయి ఇన్కమ్ లేకపోతే కూడా నేను ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఒక మనోధైర్యంతో ఆయన ముందుకు పోతున్నాడు. మీకు ఎంతసేపు నష్టం వచ్చింది, నష్టం వచ్చింది, మేము నష్టాన్ని గురించి ఆలోచించలేదు కదా, మేము లాభాన్ని గురించి రాదు కదా. చంద్రబాబు నాయుడు మాదిరిగా పేదవాళ్ళు మందు తాగి వాళ్ళ నెత్తురు తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని రన్ చేయాలనే ఆలోచన జగనానికి లేదు కదా. ఇది చంద్రబాబు ప్రభుత్వం అయితే అయ్యో నువ్వు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన పేపర్లంతా బ్రహ్మాండంగా రాసి ఉంటారు, ఎత్తేసి ఉంటారు, రకరకాలుగా సంపాదించుంటారు, మేము పనులు చేస్తాం, లేకపోతే ఆ రోజు 1987 2 రూపాయలు బియ్యం ఎత్తపోయినా మద్యపాన నిషేధాన్ని తీసేపోతే ప్రభుత్వాన్ని రన్ చేయలేని చెప్పిన వ్యక్తి అతను. ఈయన ఎన్ని వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇప్పుడు ఈ కరోనాలు కూడా ఎవరు పస్తు ఉండలేదే, ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకంతా 2 నెలలకు 2 పర్యాలు బియ్యం ఇస్తున్నారు, అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు, పోరాడుతున్నాడు ఆయన, దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, మీ బోటి వాళ్ళందరూ కూడా ఆయన ఆశీర్వదించాలా, కంప్లీట్గా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఆయన ఆశీర్వదించాలి ఆయన చేసే మంచి పనికి. కానీ కొంత ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని మీడియాలో ఆయన కనీసం ఒక్కదాన్ని కూడా అప్రిషియేట్ చేయటంలా, కాబట్టి ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రజల దగ్గరికి పొమ్మను విద్యమాలు చేసేవాళ్ళని సరే నాతో కూడా రమ్మని ఎక్కడైనా ఒక అరిజిన వాళ్ళు అన్యాయం జరిగింది, దౌర్జన్యాలు జరిగింది అంటే కదా, ఎక్కడైనా ఒక అరిజిన వాడిని బయట తీసుకుని రమ్మని ధర్నాలు చేయమని చూస్తాము. వాళ్ళ దగ్గర ఉండే అరిజన వాడలో వాళ్ళ దగ్గర ఉండే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అంటేనే అరిజనులకు బద్ధ శత్రువు, తెలుగుదేశం అంటేనే అరిజనులకి పూర్తిగా వాళ్ళ అభివృద్ధికి కాంక్షించే పార్టీ కాదది,
తెలుగుదేశం అంటేనే అరిజిల్ని అతపాత్రలు తొక్కే పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే కూలోడు కూలోడుగా బతకాల, కుల వృత్తులను ప్రోత్సహించాలనే మనస్తత్వం కలిగిన పార్టీ అది. ఆ పార్టీలో పోయి మా జాతికి సంబంధించిన వాళ్ళు పోయి చేరినారు కాబట్టి వాళ్ళకి కూడా అటువంటి ఆలోచనలు వస్తున్నది కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళకి కూడా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, వాళ్ళకి కూడా మంచి బుద్ధి ఇవ్వాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒకటే చెప్తున్నారు, ఏదైతే దళితుల మీద తమ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో ఇది ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఒక వర్గం తమ మీద చేస్తున్న దుష్ప్రచారం తప్పితే ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో దీనికంటే ఎక్కువ స్థాయిలో దళితుల్ని అక్కడ వ్యతిరేకించారు, దళితుల మీద దూషణలు చేశారు, దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. కానీ తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను కావచ్చు, బీసీలకు కావచ్చు, కార్పొరేషన్లు వేశారు, చాలా పెద్ద స్థాయిలో వాళ్ళందరూ కూడా ఉన్నత పదవుల్ని వాళ్ళకి కల్పించి వాళ్ళకి అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.